హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వాస్తవం అన్న చదువుకున్నాం కదా చదువుకుంటున్నాం కదా ఫ్రెండ్స్ ఇందులోని పాత్రలు సన్నివేశాలు కల్పితం అని చెప్పి రాశారు రాసిన వారు వీర పూర్ణచంద్రరావు గారు మన ముందు భాగంలో రాజ్మోహన్ ఇస్తారి మంచి ఫ్రెండ్స్ ఇస్తారి రాజ్మోహన్కి ఒక లేఖ రాస్తాడు నువ్వు మా పల్లెకి రావాలని చెప్పేసి తన చిరకాల మిత్రుని కలవడానికి ఇస్తరి గ్రామానికి వస్తాడు రాజమోహన్ అతను ఒక విలేకరి ఇస్తారేమో టీచర్ వాళ్ళిద్దరు గొప్ప ఆశయాలతో కాలేజీలో ఉన్నప్పుడు ఇస్తారేమో టీచర్ అవ్వాలని రాజమోహన్ ఏమో జర్నలిస్ట్ అవ్వాలని నిర్ణయించుకుంటారు అదే విధంగా వాళ్ళు సాధిస్తారు అనుకున్నది తర్వాత ఎవరి లైఫ్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు అంటే చదువు అయిపోయిన తర్వాత ఎవరి లైఫ్ వాళ్ళు లీడ్ చేసుకుంటూ ఉంటారు ఇస్తారు ఇది చాలా వెనుకబడినటువంటి ప్రాంతం పల్లె పల్లె అది అక్కడికి ఒక బస్సు కానీ కాలేజీ కానీ ఎలాంటి సౌకర్యాలు ఉండవు రాజమోహన్ లేక అందుకున్న తర్వాత ఆ పల్లెకి వెళ్తాడు చూస్తాడు అంతా చూసి బాధపడతాడు గ్రామానికి ఏమైనా చేయాలని అనుకుంటారు ఇద్దరు దాని గురించి ఆ పల్లె గురించి అంతా కూడా పేపర్లో రాస్తాడు ఆ పేపర్ యజమాని కూడా ఆ పల్లె మీద రాసినటువంటి వ్యాసాన్ని చదివి చాలా సంతోషపడతాడు ఫ్రంట్ పేజీలో వేయిస్తాడు ఫస్ట్ వ్యాసమే తనకు ఫ్రంట్ పేజీలో రావడం చాలా ఆనందపడతాడు రాజమోహన్ తర్వాత ఆ గ్రామానికి ఒక లైట్ తీసుకురావాలని చెప్పేసి వారు సౌర శక్తి సోలార్ ఎనర్జీతో వెలిగేటువంటి ఒక లైట్ను అనుకుంటారు దానికోసం ఈ సోలార్ శక్తి ద్వారా ఉపయోగించే లైట్ల గవర్నమెంట్ ద్వారా పొందాలని అక్కడికి వెళ్తాడు ఆ డిపార్ట్మెంట్కి వాళ్ళని కలుస్తాడు వారు కూడా అనుమతిస్తారు దాని గురించి మొత్తం వివరాలని చెప్తే దాని గురించి కూడా పేపర్లో ఫ్రంట్ పేజీలో వస్తుంది దానికి కూడా రాజమోహన్ చాలా సంతోషపడతాడు అయితే ఈ సోలార్ లైట్ని ఆ పల్లెలో సెట్ చేయడానికి ఫిట్ చేయడానికి ఆ డిపార్ట్మెంట్ యొక్క ఒక ఉద్యోగిని తన ఎంబడి తీసుకెళ్తాడు ఆ ఊరికి ఆ ఊరికి వెళ్తుంటే ఆ ఉద్యోగి కూడా బస్సు ప్రయాణము ఆడేవి ప్రాంతం అంతా చూస్తాడు చూసి అతను కూడా బాధపడతాడు ఇంత వెనుకబడిన ప్రాంతం ఇంకా వెనుకబడిన ప్రాంతాలు ఎంత ఉన్నాయా అని చెప్పేసి అతను కూడా అనుకుంటాడు కొంచెం బాధపడతాడు అతను కూడా వాళ్ళ గ్రామానికి వెళ్ళి ఆ సోలార్ లైట్ని ఫిట్ చే ఫిట్ బిగించడానికి సన్నద్ధాలు సన్నాహాలు చేస్తూ ఉంటారు ఇప్పుడు మనము అక్కడి నుంచి ఈ కథలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ చెట్టుకి దక్షిణం వైపు గుంత తవ్వితే సరిపోతుంది మీరేమంటారు పెద్దయినని అడిగాడు అందరూ ఎట్లంటే గట్లనే పెద్దయినా తడుముకోకుండా చెప్పాడు అయితే ఈడ గుంత తవ్వుపియో మేము గంటలు వస్తాం చెప్పాడు ఇస్తారు గట్లనే బిడ్డ సమ్మతించాడు పెద్ద ఆయన మేము తిననీకి పోతున్నాం పని అప్పచెప్పినాక రా చెప్పాడు ఇస్తారు ముగ్గురు ఇంటివైపు కదిలారు మొక్కజొన్న రొట్టెలు టమాటా పప్పుతో కలిపి తింటుంటే రుచి తగిలింది నిమిషాల్లో ఒకటి కంటే ఎక్కువ తిన్నారు పట్నం వాసులు అంతలో పెద్ద ఆయన వచ్చాడు తినిరావే చెప్పి బ్యాగ్ అందుకున్నాడు ఇస్తారు ముగ్గురు మరొచెట్టు వైపు అడుగులేస్తుంటే గూడెం వాసులకు ఏమీ అర్థం కాకున్నా ఏదో చేస్తున్నారన్న ఆసక్తి కలిగింది ఒకరి వెనుక ఒకరు విస్మయంగా అనుసరించారు చెట్టు కింద ఉన్న అరుగుపైన బ్యాగు పెట్టి పరికరాలు తీస్తుంటే అందరు చుట్టూ గుమ్ముగూడారు అనుసంధానం చేస్తుంటే ఇస్తారు గమనించాడు రాజమోహన్ ఫోటోలు తీశాడు మొదటిసారి ఉద్యోగి గొప్పగా అనుభూతి చెందాడు అన్నీ అమర్చి ఇస్తారని చూశాడు టెస్ట్ చేయాలా అడిగాడు రాజమోహన్ ఆగమన్నట్లు చేయి చూపాడు ఆసక్తిగా నలుగురు మధ్యన నిలబడి గమనిస్తున్న ఇస్తారి తండ్రిని ముందుకు రమ్మని సన్య చేశాడు ఉద్యోగి అర్థమైందని తల ఊపాడు రాండి ఈ బటన్ ఒత్తండి పురమాయించాడు పెద్దయిన క్షణం తటపటాయించాడు ఇస్తారని చూశాడు ఒత్తవే ఆనందంగా అన్నాడు ఒత్తాడు అందరూ కళ్ళప్పగించారు క్షణం తర్వాత లైట్ వెలిగింది జనమంతా సంభ్రమాశ్చర్యాలతో పెద్దగా కేరింతలతో గంతులేశారు ఇస్తారి ముఖం వెలిగిపోయింది ఆనందం పట్టలేక రాజమోహన్ని గట్టిగా కౌగిలించుకున్నాడు ఇద్దరి కళ్ళు చెమర్చాయి పెద్దయినకి నోటమాట రాక నోరెళ్ళబెట్టాడు ఉద్యోగికి ఈ పరిణామానికి వింత అనుభూతి కలిగింది రెండు నిమిషాల తర్వాత లైట్ తీవ్రత పెరిగింది సంతృప్తిగా తలూపి లైట్ ఆర్పేశాడు స్తంభానికి యాంగులర్ బిగించాడు తర్వాత సోలార్ సెల్స్ కింద లైట్ ఉన్న సందులో ఆంగులర్ దూర్చాడు బోల్ట్లు నట్లు గట్టిగా బిగించాడు ఒక్కసారి ఊపి చూశాడు ఎటువంటి పరిస్థితిలో ఊడిపడదన్న నిర్ధారణకు వచ్చిన తర్వాత ఎత్తి స్తంభాన్ని గుంతలోకి దింపించాడు సోలార్ సెల్ ప్లేట్ ఆకాశం వైపు సమాంతరంగా ఉండేటట్లు చూసుకుని అది దక్షిణం వైపు అమర్చి స్తంభం చుట్టూ గుంతని పూడ్చివేయించారు కొన్ని రాళ్ళు మట్టి సిమెంట్ కలిపి కాస్త పచ్చిగా చేసి గట్టిగా పూడ్చి పని ముగించాడు క్షణం ఆనందంగా ఊపిరి పిలుచుకున్నాడు అప్పటికే సెల్ ప్లేట్ పైన సూర్యకిరణాలు పడసాగాయి కాసేపట్లో గట్టిపడుతుంది అంతవరకు కదిలించొద్దు సాయంత్రానికల్లా పూర్తిగా ఛార్జ్ అవుతుంది ఇదో ఇక్కడ అందరికీ అందొద్దని స్విచ్ పెట్టాను వివరించాడు ఉద్యోగి జరసేపు ఎవ్వలు కదిలించకుండా కాయండ్రి మేము పొలము గట్లు చూసి మధ్యాహ్నం తిననీకి వస్తాం తండ్రికి చెప్పాడు ఇస్తారు మరి మేము ఎప్పుడు బయలుదేరాలి అడిగాడు ఉద్యోగి ఇప్పుడు బిడ్డ రాత్రికి దావ అయినాక నిమ్మలంగా పండుకొని పొద్దుగాల బస్సుకు పోతారు స్పష్టంగా చెప్పిండు పెద్ద ఆయన ఇస్తరి రాజమోహన్ చెరొక పట్టుకుని నవ్వుతూ నడిపించారు ఉద్యోగిని మీరు మాంసాహారలే కదా అడిగాడు ఇస్తరి ఏదైనా పర్వాలేదు చిరునవ్వుతో తలొపాడు ఉద్యోగి బ్యాగ్ ఇంట్లో పాడేసి వచ్చాడు ఇస్తరి ముగ్గురు పొలాల వైపు అడుగులేశారు మీరిద్దరు పల్లెకి సేవ చేస్తున్నారు ఇక్కడికి వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది తన సంతోషాన్ని చెప్పకనే చెప్పాడు ఉద్యోగి ఇందులో నేను చేసిన సేవ ఏమీ లేదు నేను పుట్టి పెరిగిన పల్లె కానీ నా స్నేహితుడు సేవ చేస్తున్నాడు ఇస్తరి మాటలకు ఇబ్బందిగా చూశాడు రాజమోహన్ మా వాడికి పొగడతలంటే ఇష్టం లేదు నవ్వుతూ అన్నాడు ఇస్తరి సంఘసేవ కాదు పల్లె సేవ కాదు నాకు మంచి పేరు తెచ్చింది నా స్నేహితుడు వల్లే బదులిచ్చాడు రాజమోహన్ మీరు మంచివారు ఇంత దూరం మాలమూల గ్రామానికి వచ్చి ఇంత శ్రద్ధగా ఎవరు పనిచేస్తారు రాజమోహన్ను అభినందించాడు ఉద్యోగి ఇది నిజం మా వాడు స్వతహాగా కష్టజీవి అందుకే నా స్నేహానికి ఇంత విలువిచ్చి ఖర్చు పెట్టి శ్రద్ధగా పనిచేశాడు ఇస్తారే అందుకున్నాడు సరే నీ పొగడ్తలాపి ముందు కుందేలు వేట ఆరంభించు రాజమోహన్ మాటలకి వింతగా చూశాడు ఉద్యోగి అరే నీకెట్లా తెలుసు ఆశ్చర్యంగా అడిగి చెట్టు కింద కూలబడ్డాడు ఇస్తారు అర్థంగాని ఉద్యోగి విస్మయంగా కూర్చున్నాడు మీ అమ్మతో కుందేలు కూర అనటం విన్నానులే తను కూర్చున్నాడు మరి ఇక్కడ కూర్చొని కుందేలు వేట ఆశ్చర్యంగా అటు ఇటు చూశాడు ఉద్యోగి పక్కన నవ్వాడు ఇస్తారు ఆ పని మా నాయన అప్పుడే చేయించాడు చల్లగా చెప్పాడు ఇస్తారు అరే కుందేలు వేట చూపిస్తావు అనుకున్నాను పెదవి ఇచ్చాడు రాజ్మోహన్ ఈసారి నవ్వటం ఉద్యోగ పని అయింది ముగ్గురు కాసేపు మాట్లాడుకుంటూ పైర గాలి వాతావరణం ఆస్వాదించారు మధ్యాహ్నం అయినట్లు ఆకుల సందులోంచి సూర్యకిరణాలు పైనుండి సన్నగా పడ్డాయి లెగాడు ఇస్తారు అప్పుడేనా పొద్దున్న రొట్టెలు ఇంకా జరగలేదు ఇంకా అరగలేదు రాజమోహన్ మాటలు కౌనన్నట్లు చూశాడు ఉద్యోగి ఇంకా అర్ధ గంట నడవాలి తాపిగా చెప్పాడు ఇస్తారు ఇద్దరు మారు మాట్లాడకుండా లేదు దులుపుకొని బయలుదేరారు ఇంటిని సమీపించగానే మాంసం కూర వాసన గమగమగమ లాడింది ఆకలి పుట్టుకొచ్చింది బిడ్డ కాలు చేతులు గడుగుర్రి చెప్పాడు పెద్ద ఆయన నువ్వు బి కడుగు అందరం ఒక్క తాన దిందం ఇస్తారు తల్లి చెప్పింది అందరూ గిన్నెల చుట్టూర కూర్చున్నారు కుందేలు కూర కారంగా ఉన్న కుర్రబుతో కలుపు తింటుంటే ఆకలి పుట్టుకొచ్చింది జబురు మాళ్లతో ముక్కులు దుడుచుకుంటే బాగుంది బాగుంది అని దంచేశారు ఇస్తరి తల్లి ఆనందపడిపోయింది మీకు కారం బడదని జర తక్కువ వేసిన ముసిమిసి నవ్వులతో చెప్పింది ఇది తక్కువ విస్తుపోయాడు ఉద్యోగి అందరూ గెలగల నవ్వుకున్నారు ఆత్మీయతలో ఆనందం పొందారు పట్నం యువకులు గ్లాసుడు నీళ్లు తాగితే కానీ కారం మంట జల్లారలేదు పొద్దు ఇంకా ఇంకా ఉంటుంది బిడ్డా హుందాగా చెప్పాడు పెద్ద ఆయన అంటే అప్పటికి కారం తక్కువ అవుతుందా అమాయకంగా అడిగాడు ఉద్యోగి రాజమోహన్ పక్కు నవ్వాడు మందస్మితం చేశాడు ఇస్తరి అంటే దావతిస్తాం మామూలుగాని చెప్పాడు పెద్ద ఆయన ఓహో అన్నాడు కానీ ఇప్పుడు ఇచ్చింది ఏమిటో అనుకున్నాడు ముగ్గురికి చెట్ల కింద నులక మంచాలు వేశాడు ఇస్తారు ఒక్క లైట్ సరిపోదు కనీసం నాలుగు కావాలి మీ సర్పంచ్ని పిలిచి కొబ్బరికాయ కొట్టించి ఆయన చేతుల మీదుగా మొదలు పెట్టి అడిగితే గ్రామ పంచాయతీ తరఫున కొంత రుసుము చెల్లిస్తే రాయితీ పైన పెట్టుకోవచ్చు సలహా ఇచ్చాడు సౌరశక్తి ఉద్యోగి వామ్మో సర్పంచ్ గడ వాడేమిస్తాడు ఇంకా ఇక్కడెందుకని మొత్తుకుంటాడు కుండ బద్దలు కొట్టాడు పెద్ద ఆయన పల్లె పరిస్థితి అర్థమైంది పట్నవాసులకి అవాక్ అయ్యాడు కూర్చుండిపోయాడు ఇట్లా సర్పంచ్ ఇంట్లోనే ఆఫీసు ఒక్కసారి కూడా ఇడకు రాలేదు మేమే పోవాలా ఓట్లేయాలా ఏడ ఒత్తుమంటే ఆడొత్తాలా వానికి చెప్తే ఇంటికాడనే పెట్టమంటాడు గిసంటోలు బిడ్డ గీ నాయకులు ఒక్కొక్క నిజం బయట పెడుతుంటే నిర్గంతపోయారు పట్నం యోగలు తమకు తెలిసింది అన్న నగ్న సత్యానికి నివ్వెరపోయారు జర్సేపు ఉరుగున్రీ ఇంకా చాలా టైం ఉన్నది కదా చెప్పాడు కడుపు నిండా భోంచేసిన ముగ్గురు చల్లగాలిని ఆస్వాదిస్తూ కునుకు తీశారు పక్షులు శబ్ద శబ్దాలతో మేలుకున్నారు ఇస్తరి తండ్రి కూర్చునే ఉండడారే మీరు పడుకోలేదా ఆశ్చర్యంగా అడిగాడు తేరుకున్న ఉద్యోగి ఆయన ఎప్పుడు పడుకోవాలా ఎప్పుడు చీకటి అవుతుందా లైట్ ఎప్పుడు వెలిగిస్తారా అని కునుకులేక కూర్చున్నాడు ఒళ్ళు విరుచుకుని తాపిగా చెప్పాడు ఇస్తరి కిసుక్కు నవ్వింది ఇస్తరి తల్లి రాజమోహన్ కూడా నవ్వాపుకోలేకపోయాడు పవన్ పెద్ద అయినా కిమ్ అనకుండా కూర్చున్నాడు లేవండ్రీ లేండ్రి బిడ్డ కాలు చేతులు ముఖం జల్ది అడుగుర్రీ ఛాయ్ పోస్తా లెగిసింది ఇస్తారు తల్లి ముగ్గురు లేచారు నిమిషాల్లో తయారయ్యారు అందరూ ఛాయ్ తాగారు బయలుదేరడానికి అయ్యారు దర్ సైసు నేనుభి వస్తా చప్పున లోనికి వెళ్ళింది ఐదు నిమిషాల్లో కొత్త చీర కట్టుకుని దర్శనమిచ్చింది అందరూ ఉల్లాసంగా నవ్వుతూ అడుగులేశారు గుడిసెలలోంచి ఆడవాళ్ళు పిల్లల్ని ఎత్తుకొని బెలబెలమంటూ రాసాగారు మర్ర చెట్టు రా చెట్టు చేరగానే పల్లెంతా అక్కడే ఉన్నట్టు అనిపించింది వారి అమాయకత్వానికి జాలి పడ్డాడు ఉద్యోగి ఇంకా ఎవరన్నా రావాలా పెద్ద అడిగాడు లేదు సార్ మొత్తం పల్లెనే వచ్చింది సంతోషంగా అభ్యర్థించాడు అయితే ఒక స్టూల్ తెప్పియండి అంటూ అటు ఇటు చూసి అడిగాడు అరే నీ అవ్వ యాది మర్చిన జను పోయి ఇంటికాడికించిన నాలుగు కుర్చీలు ఈ స్టూలు తీసుకురాండ్రీ ఉత్సాహంగా పూరగాళ్ళకు పురమాయించాడు నలుగురు పరిగెత్తుకు నిమిషాల్లో పరిగెత్తుకొచ్చారు క్షణం ఆశ్చర్యపోయారు పట్నం వాసులు మీరు ఇటు రాండి పెద్దాయనని పిలిచాడు ఉద్యోగి ఈ స్టూల్ ఎక్కి ఆ బట్టన్ని కింద కొత్తండి తిరిగి చెప్పాడు పెద్దాయన ఆయన క్షణం తటపటించే తటపటాయించాడు ఏమీ పర్వాలేదు పక్కన ఆయన ఉన్నారుగా కానియండి చీకటి పడుతుంది పురమాయించారు రాజమోహన్ ఇస్తరి ఇస్తరి తండ్రి చేపట్టుకుని స్టూలెక్కించాడు పెద్ద ఆయన సంకోచిస్తూ బట్టను అందరు అందరూ కళ్ళప్పగించారు పక్షుల శబ్దం తప్ప అంత నిశ్శబ్దం లైట్ వెలిగింది పక్షులు ఎగిరాయి చప్పట్లతో కేరింతలతో పల్లె మారు రోగింది క్షణాల్లో వెలుగు పెరిగింది పిల్లల ఆనందంతో స్తంభం చుట్టూ గంతులేశారు చీకట్ల నుండి వెలుగులోకి వచ్చినట్లు అందరూ అనుభూతి చెందారు ఐదు నిమిషాల వరకు సందడి సందడి పెద్ద స్టూల్ దిగి ఉద్యోగిని ఆనందం పట్టలేక కౌగిలించుకుని ఉన్నది గమనించలేదు ఇస్తరీ రాజమోహన్ని కౌగిలించుకున్నాడు అందరి ముఖాల్లో వెలుగు దీపం వెలుగులు కొట్టొచ్చినట్లు కనిపించింది తన జీవితంలో ఏదో సాధించినట్టు అనుభూతి చెందాడు ఉద్యోగి కళ్ళు చెమర్చాయి ఇస్తరీ ఆనందానికి అంత లేదు నలుగురు కుర్చీలలో కూర్చున్నారు ఇస్తరి తల్లి స్టూల పైన కూర్చున్నది ముసుముసు నగవులతో పల్లెలో పండుగ వాతావరణం కొట్టొచ్చినట్లు కనిపించింది అందరిలో ఆనందం వెళ్ళి విరిసింది నాకు చాలా పెద్ద సహాయం చేశారు మీరిద్దరూ కృతజ్ఞతలు తెలిపాడు ఇస్తరి చిన్న పనికి ఇంత గొప్పగా అభినందించినందుకు విస్తుపోయారు పట్నం వాసులు కాస్త సిగ్గుపడ్డారు బిడియంగా సర్దుకున్నారు ఇక రోజు రాత్రి మా వాళ్ళకి చదువు చెప్తాను తన ఆశయం నెరవేరబోతున్నందుకు పొంగిపోయాడు ఇస్తరి అప్పుడు కానీ అర్థం కాలేదు తమ చిన్న పని వెనుక గొప్ప ఆశయం నెరవేరబోతున్నదని ఆనందంగా అభినందించారు ఇస్తారని గర్వంగా అనిపించింది సత్యం దాకా మీకు రుణపడి ఉంటా ఆనంద బాష్పాలు తుడుచుకుంటా అన్నారు పెద్ద ఆయన పెద్ద ఆయన ఉద్వేగానికి జాలి కలిగింది అంత మాట వద్దునైనా మేము కూడా మీ పిల్లలమే రాజమోహన్ కూడా ఉద్వేగానికి లోనయ్యాడు క్షణం ముగ్గురు మోగ పోయారు మళ్ళా దావత్ గిట్ట లేదా సందట్ ఏమీ అన్నట్టు అడిగాడు ఇస్తారు అవుగదా ఇడనే ఈడనే కూకున్నాం చప్పు లేచాడు పెద్దఐనా ఇస్తారు తల్లి కూడా లేచింది తను సిద్ధమే అన్నట్లు జల్దీ రాండ్రి బిడ్డ మళ్ళా పొద్దుగాలే పోవాలా పాపం అన్నాడు పెద్దాయన గదేంది వాళ్ళని పొద్దుగాలనే ఒమ్మంటావా నవ్వుతూ అన్నది ఇస్తారు తల్లి వాళ్ళకి నీ లెక్క పనిబాట లేదంటివా సార్లు దినం పని చేయాలా ఇయాల అవుతారం అని వచ్చిర్రు మన అదృష్టం సమజయిందా జల్దీ నడు తయారు చేయాలా అయిన అజమాయిషికి ముగ్గురు నవ్వుకున్నారు నాయకుడంటే ఏంటో తెలిసింది ఆనందించారు పెద్దలు ఇంటివైపు అడుగులేస్తుంటే వెలుగు ఎంతవరకు పడుతుందో చూడాలని చుట్టూరా చూశారు చెట్టు చుట్టూరా తిరిగారు గ్రామ పంచాయతీ ఎక్కడుంది కుతూహలంగా అడిగాడు ఉద్యోగి ఇటు ఉత్తరం వైపు ఒక్క కోసు దూరం చెప్పాడు ఇస్తరి కోసు దూరమా అంటే ఆశ్చర్యంగా అడిగాడు ఉద్యోగి ఇంచుమించు ఐదు కిలోమీటర్లు అనుమానం తీర్చాడు ఇస్తరి అదృష్టం బాగుంది దూరము ఇంకా చెట్టు అడ్డం ఉంది మందహాసంగా అన్నాడు ఉద్యోగి అర్థమైంది ఇస్తారికి ఉద్యోగస్తుడు జంకాడని అయినా రేపు తెలుస్తుంది కదా అనుమానంగా అన్నాడు రాజమోహన్ రేపు తెలిసి పరిగెత్తుకొచ్చిన లాభం లేదు లాభోదివం అంటాడు ఇస్తరి చమత్కరింపుకి ఇద్దరు నవ్వుకున్నారు చీకట్లు సౌరశక్తి వెలుగు చీల్చుకుంటూ వెళ్తుంటే ముందుకి సాగారు ముగ్గురు ఇంచుమించు పాతిక మీటర్ల పైన వెలుగు పట్టడం ఆనందం కలిగించింది మెల్లగా ఇల్లు చేరారు రాండ్రి మీ గురించే తయారు స్వాగతించాడు హుందాగా రొట్టెలు బిరాను చెయ్యి ఆదేశించాడు ముగ్గురు నవ్వుకుంటూ తడికి గేట్లోంచి లోనికి వెళ్ళారు వెలుగు లేకున్నా సౌరదీపం వెలుగు మాత్రం అక్కడ నుండి స్పష్టంగా కనిపించింది ఇస్తరి తల్లి చేతి కందిల దీపం తెచ్చిపెట్టింది చేతులు గడుక్కునిక పంచాలపైన ఎదురు ఎదురుగా కూర్చున్నారు కుండలు రాలేదా అటు ఇటు చూశాడు ఇస్తరి పెద్ద ఆయన మాట్లాడకుండా లోనికి వెళ్ళాడు పెద్ద సీసాతో వచ్చాడు స్టూల్ పైన పెట్టాడు ఒక కుర్చీలో హుందాగా కూర్చున్నాడు కాంచి గ్లాసులు తీసుకురా హుకుమ జారీ చేశాడు గంభీరంగా ముగ్గురు ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని మందస్మితం చేశారు నాలుగు గాజు గ్లాసులు తెచ్చి పెట్టి లోనికి వెళ్ళింది గిది ఇప్పసారా బిడ్డ మీ గురించి తెప్పించిన చానా ఘాటు ఉంటుంది జరా జర గుట్టాలా వెనుకనే కూర తినాలా గంభీరంగా చెప్పాడు పెద్ద యువకులకి అంతలో కుందేలు మాంసం బాగా వేయించి వేయించింది తెచ్చిపెట్టింది ఒక చిన్న పళ్ళెంలో గుటక వేసి కూరని పట్టి లాగితే తెలిసింది పెద్ద అయిన దావతే ఏంటో గ్రామ పంచాయతీ దగ్గర లైట్ లేదా తాపిగా అడిగాడు ఉద్యోగి ఆడబి కందిల్ లాంతర్లే చుట్టుపక్కల పదికి పది కిలోమీటర్ల వరకు అసలు కరెంట్ లేదు గుటక వేసి చెప్పాడు ఇస్తరు మీతోనే మా గూడెంలా ఫస్ట్ ఫస్ట్ లైట్ వచ్చింది గర్వంగా చెప్పాడు పెద్ద ఆయన ఫక్తు ఫక్తు లైట్ వచ్చింది తాగుతూ తింటూ పల్లెవాసుల మాటలు వింటుంటే జాలి కలిగింది కానీ థ్రిల్గా అనిపించింది మస్తున్నది కిక్కిస్తుంది ఉద్యోగ ముఖమే కాదు అందరి ముఖాలు ఎర్రబడ్డాయి జొన్న రొట్టెలు తెచ్చిపెట్టింది తలా ఒకటి ఇచ్చింది కూర వేసింది జరంతా షేరువయ్యి అత్తుగా అడిగడిస్తారు అందరికీ మత్తెక్కింది కూరలో రొట్టెని అంచుకొని తింటే దావత్ మజా ఏంటో తెలిసింది పట్నం యువకులకి కడుపు నిండా దాగి తిని మత్తుగా ఒరిగిపోయారు నిద్రపోయింది కూడా సోయలేదు ఇస్తరి తట్టి ఇస్తరి తల్లి తట్టి లేపితే మెల్కొన్నారు ఈ అలా పోతారా పడుకుంటారా పండుకుంటారా అడిగింది బామ్మ ముగ్గురు లేచి కూర్చున్నారు ఇంకా సౌరశక్తి దీపం వెలుగుతూనే ఉన్నది అందరికన్నా ఎక్కువ సంతోషించాడు ఉద్యోగి ఇస్తారి టార్చ్ లైట్ యాప పుల్లలతో వచ్చాడు చెప్పులు వేసుకుని పుల్ల నమ్ములతో ఇస్తరి వెంట వెళ్ళాడు చీకట్లు తొలగాయి అర్ధగంటలు అర్ధ గంటలు తిరిగి వచ్చారు వేడి వేడి ఛాయ్ గ్లాసులు అందించింది ఇస్తరి తల్లి గబగబ గబ ఛాయ్ తాగుతుంటే పెద్ద అయిన రెండు చేతులైతే దండం పెట్టాడు ఉద్యోగి ఇబ్బంది పడ్డాడు అవు బిడ్డ మా బతుకులా ఎలుగు ఇచ్చిండ్రు నేనేం చెయ్యాలి ఇక నాతో నైతలేదు తన ఆసక్త చెప్తే జాలి కలిగింది యువకులకి ఇక నువ్వు ఫికర్ చేయకే అంతా నేనే చూసుకుంటా కొడుకు ధైర్యం చెప్పాడు మేనేస్తాం చల్లగా నాలుగు కాలాల పాటు గిట్లనే ఉండాలా దీవించాడు పెద్ద మనిషి మేము వెళ్ళి లైట్ బంద్ చేసి వస్తాం చెప్పాడు ఇస్తరి స్టూలు చేతబట్టాడు ఇద్దరు అనుసరించారు ఐదు నిమిషాల్లో తిరిగి వచ్చారు తెల్లారింది కానీ ఇంకా సూర్యుడు ఉదయించలేదు అలా స్నానం చేయడానికి టైం లేదు మేము పోతాం టకటక చెప్పాడు చెప్పులు వేసుకుని బ్యాగులు తీసుకున్నారు మళ్ళా రావాలి ఆ పైలం బిడ్డ ఆప్యాయంగా చెప్పింది ఇస్తారు తల్లి ముగ్గురు ఆత్రంగా అడుగులేశారు మూగ హృదయాలు వడివడిగా ముందుకు సాగాయి మొదటిసారి చక్కని అనుభూతికి తృప్తి చెందాడు ఉద్యోగి ఐదు కిలోమీటర్లు నడిచింది కూడా తెలియలేదు అలసట చెందలేదు బస్ స్టాప్ చేరారు ఐదు నిమిషాల్లో బస్సు వచ్చింది ఎక్కటము బస్సు కదలటము క్షణాలు జరిగిపోయింది సీట్లు ఒక్క దగ్గర ఖాళీ లేకపోవడంతో ముగ్గురు మూడు దిక్కులు కూర్చున్నారు కాసేపట్లో మంత్ర ముగ్గుల్లాగా ఇస్తరి వెంట దిగారు వేడి వేడి పూరీలు బేసన్ కోరతూ తిన్నారు ముగ్గురు ఒకరినొకరు చూసుకుంటూ నవ్వుకుంటూ మళ్ళీ టీలు తాగారు బస్సు ఎక్కి బ్యాగులు పైన పెట్టి కిటికీ దగ్గర పక్క పక్కన కూర్చున్నారు బస్సు కదలగానే ఇస్తరి కనుగ మరుగయ్యేంత వరకు ఇద్దరు చెయ్యూపారు నిట్టూర్చాడు రాజమోహన్ మీరు మంచి స్నేహితులు కితాబిచ్చాడు ఉద్యోగి మంత్రస్మితం చేసి శూన్యంలోకి చూడసాగాడు రాజమోహన్ మధుర స్మృతులలో మునిగిపోయాడని గ్రహించి అంతరాయం కలిగించకుండా తను మౌనంగా ఉండిపోయాడు రెండు గంటలకి బస్సు ఆగింది ఇద్దరు దిగి ఛాయి తాగి వచ్చి ఎప్పటిలాగా కూర్చున్నారు కునుకు తీశారు కళ్ళు తెరిచేటప్పటికి రాజధాని శివారులోకి చేరింది బస్సు అర్ధ గంటలో బస్సు డిపో వచ్చింది ఇద్దరు బస్సు దిగి నవ్వుకున్నారు ఓకే నేను డ్రాప్ చేస్తాను ఎక్కడ మర్యాద పాటించాడు థ్యాంక్ యూ మా ఇల్లు చాలా దూరం నేను బస్సులో వెళ్తాను మర్యాదగానే తిరస్కరించాడు ఉద్యోగి ఇద్దరు చిరునవ్వులతో విడిపోయారు బాస్ హెచ్చరిక జ్ఞాపకం వచ్చింది టెలిఫోన్ బూత్ నుంచి ఫోన్ చేశాడు హలో పెద్ద బాస్ కంఠంతో క్షణం కంగు తిన్నాడు సార్ నమస్తే నేను రాజమోహన్ తడబడుతూ చెప్పాడు హలో యంగ్ మ్యాన్ ఇప్పుడే వచ్చావా మామూలుగా అడిగాడు అవును సార్ ఇప్పుడే బస్ దిగాను అర్ధ గంటలో వస్తాను అవసరం లేదు రామ్ కుమార్ గారు లేరు రెస్ట్ తీసుకుని సాయంత్రం రావచ్చు అనుమతించాడు సార్ థ్యాంక్ యూ సార్ ఫోన్ పెట్టేయాలా వినయంగా అడిగాడు ఓకే చెప్పి ఫోన్ కట్ చేశాడు ఊపిరి పిలుచుకుని స్కూటర్ స్టాండ్కి వెళ్ళాడు ఇంటికి వెళ్తూ దారిలో ఫోటో స్టూడియోలో రీల్ ఇచ్చాడు హోటల్కి వెళ్ళి భోంచేసాడు హాయిగా పడుకున్నాడు సాయంత్రం లేచాడు అప్పుడు స్నానం చేసి శుభ్రంగా తయారయ్యాడు ఆఫీస్కి వెళ్తూ ఫోటోలు తీసుకున్నాడు చిన్న బాసును గెలిచాడు ఇంకా వ్యాసం తయారు చేయాలని చెప్పాడు ఫోటోలు చూపించాడు ఓకే రేపు రొద్దున కానీ మధ్యాహ్నం కల్లా వ్యాసం సిద్ధం చేయి ఈ రెండు ఫోటోలు బాగున్నాయి మామూలుగా చెప్పాడు స్థల ఊపి సెలవు తీసుకున్నాడు నేరుగా ఇంటికి వెళ్ళాడు టేప్ రికార్డర్ ఆన్ చేసి మాటలు రాసుకున్నాడు ఇంటికి తాళం వేసి హోటల్కి వెళ్ళి చపాతీలు తిని త్వరగా ఇంటికి వెళ్ళాడు కాసేపు కుస్తీ పట్టి వ్యాసం ఒక కొలికి తెచ్చాడు హాయిగా నిద్రపోయాడు తెల్లారి లే ముందు వాస్తవం పత్రిక తీసుకున్నాడు తిరిగేశాడు తయారయ్యి ఆఫీస్కి వెళ్ళాడు డెస్క్ దగ్గర కూర్చుని ఫైల్ తిరిగేశాడు శాంతం చదివాడు ఎక్కడ పొరపాటు లేకుండా సరిదిద్దాడు రెండు ఫోటోలు ముందు పెట్టాడు మిగిలిన ఫోటోలు పేజీల చివర పెట్టాడు బాస్ కోసం ఎదురు చూశాడు గంట తర్వాత చిన్న బాస్ రాగానే ఫైల్తో ప్రవేశించాడు నమస్తే చేసి ఫైలు బాస్ ముందుంచాడు ఐదు నిమిషాలు ఫైల్లోని ప్రతి పేజీ పరిశీలించాడు పద గంభీరంగా లేచాడు ధైర్యంగా అనుసరించాడు ఈజీ చైర్లో తాపీగా ఆనుకుని తీరుతున్న పెద్ద బాస్కి బాస్ వెనకాలి ప్రవేశించి విష్ చేశాడు ఇద్దరిని కూర్చోమని సన్య చేశాడు ధనంజయ బాస్ రాజమోహన్ ఫైల్ అందించాడు అక్కడక్కడ కొన్ని వాక్యాలు చదివాడు రెండో పేజీని పరిశీలించాడు వెనుక ఉన్న ఫోటోలను చూశాడు ఇద్దరు నిరీక్షించారు గుడ్ చాలా బాగుంది పల్లెలో వెలుగు వాస్తవాన్ని ప్రతిబింబించింది గంభీరంగా అభినందించాడు సంతోషంగా తలోంచి థ్యాంక్ యూ సార్ చెప్పాడు రాజమోహన్ ఐ లైక్ ఇట్ కూల్గా ఉంటావు గర్వం లేదు వినయ విధేయతలు మంచి లక్షణాలు నైస్ ఆనందంగా అభినందించారు అభినందించాడు ధనంజయ రామ్ గారు రెండు కాదు నాలుగు ఫోటోలు వేయండి ఫ్రంట్ పేజీలో రెండు మిగతా వ్యాసం మధ్య పేజీలో ఈ రెండు ఫోటోల మధ్యన క్షణంలో నిర్ణయించి చెప్పాడు రాజమోహన్ చూశాడు పరీక్షగా నీకు సత్తా ఉంది మంచి లక్షణాలు కష్టపడి పనిచేసావు గుడ్ కీప్ ఇట్ అప్ భవిష్యత్తు ఉంది ముందు కొంగి చెయ్యి అందించాడు క్షణం ఇస్తుపోయాడు రాజమోహన్ ఉబ్బి తబ్బిపోయాడు బలవంతంగా అతి ఆనందాన్ని అదుపు చేసుకున్నాడు థ్యాంక్ యూ చెప్పి సెలవు తీసుకున్నాడు వెలుపలికొచ్చి చిన్నబాసర్లో కూర్చున్నాడు ఐదు నిమిషాల తర్వాత రామ్ కుమార్ వచ్చి రాజమోహన్ చూసి ఆశ్చర్యపోయాడు బెల్ మోగించి అటెండరు పల్లెలో వెలుగులి వెలుగు ఇచ్చి విట్టలకు పంపించాడు చెప్పు తాపీగా అడిగాడు ముందు కొంగి సార్ మీకు ప్రత్యేకంగా పార్టీ నసిగాడు ఓహో కాకా పట్టడం నేర్చుకున్నావా పక్కపక్క నవ్వాడు కుమార్ రాజమోహన్ చిరునవ్వు చిందించాడు గుడ్ నిజంగా నువ్వు మంచి స్పోర్టివ్ బొంగ మూతితో మూతి ముడుచుకుంటావు అనుకున్నా అది సరే కానీ నాకు ఒక్కడికి ఎందుకని మామూలుగా అడిగాడు అంటే మీరు నాకు గురువు లాంటి వారు నిర్మోహమాటంగా చెప్పారు చెప్తారు ఇంకా ఏం చెప్పాలో పాలుబోక ఆగిపోయాడు పర్వాలేదు అయినా ఇప్పుడు నిన్ననే నేను బాసు కూర్చున్నాం ఇంకా మునుముందు చాలా ఉన్నాయి ప్రస్తుతం వ్యాసాల జోలికి వెళ్లకు ఇతర వార్తలపైన కూడా దృష్టి పెట్టు సలహా ఇచ్చాడు చెయ్యి అందించి సెలవిచ్చాడు తన డెస్క్ దగ్గరకు వచ్చి కూర్చున్నాడు ఎందుకు అనవసరంగా బిట్టల్ని కదపాలని అనిపించలేదు మిన్నకుండిపోయాడు భోజనానికి హోటల్కి వెళ్ళలేదు టిఫిన్ తెప్పించుకుని తిని పని కోసం నిరీక్షించాడు సాయంత్రం చిన్నబాజ దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు తెల్లలు మామూలుగా పేపర్ తీశాడు మొదటి పేజీ క్రింది భాగంలో రెండు ఫోటోల మధ్యన పల్లె వెలుగు కనిపించగానే క్షణం ఆనందంగా ఆశ్చర్యపాడు ఇంత త్వరగా ముద్రిస్తారు అనుకోలేదు ఆత్రంగా చదివాడు తను రాసిన మొత్తం మొదటి పేజీలో సగం మధ్య పేజీలో సగం పెద్ద బాజు చెప్పినట్లు ప్రచురించారు నిమిషాల్లో నిర్ణయాలు తీసుకునే పెద్ద బాస్ తెలివితేటలు అనుభవం ముందు తను ఎంత అనుకున్నాడు చేయెత్తి సెల్యూట్ చేశాడు ఉత్సాహంగా తయారయ్యాడు పెద్ద బాస్కి మరొక్క మారు ధన్యవాదాలు చెప్పడానికి ఉద్యుక్తుడయ్యాడు బాస్ కోసం నిరీక్షించాడు ఇబ్బందిగా రాగానే లేచి విష్ చేశాడు ఈ వెనకాలే వెళ్ళాడు ఏంటి నా వెంటబడ్డావు చమత్కరించాడు రామ్ కుమార్ అది కాదు సార్ పెద్ద బాస్కి మరొక్కమారు కృతజ్ఞతలు తెలుపుదామని సంతోషాన్ని అణుచుకుంటూ బిడియంగా చెప్పాడు అదే దానికేముంది వెళ్ళి చెప్పు తాపీగా అన్నాడు రామ్ కుమార్ క్షణం బిత్తరపోయాడు రాజమోహన్ అదేంటి సార్ నేను ఒక్కడే మీరు రాకుండా ఇబ్బంది పడిపోయాడు ఓహో నేను రావాలా సరే పద గెలిచాడు క్షణం ఆశ్చర్యపోయిన తన పరిస్థితిని అర్థం చేసుకుంటే ఆనందంగా అనుసరించాడు చిన్న బాసుని చూస్తున్న ఫైల్ని పక్కన పడేసి మామూలుగా చూశాడు పెద్ద బాసు క్షణంలో తీరుకుని థ్యాంక్ యూ సార్ గొంతు పెగిల్చాడు దేనికి విస్మయంగా చూశాడు ఈ రోజు నా వ్యాసం బాగా ప్రచురించారు సార్ ధైర్యం చేశాడు ఓహో అదే అయినా నిన్నే చెప్పావుగా ఆశ్చర్యంగా అంటే ఈరోజు పార్టీ అని చెప్తున్నాడు టక్కునందుకున్నాడు చిన్న బాస్ విస్తుపోటో రాజమోహన్ అయింది క్షణం బిత్తరబోయాడు అంతలో ఫోన్ మోగింది చిరునవ్వుతో అందుకున్నాడు ధనంజయ హలో అవును వాస్తవం చీఫ్ ఎడి చీఫ్ ధనంజయ ఓకే సంతోషం ఆ రాజమోహన్ గారు ఇక్కడే ఉన్నారు మాట్లాడండి రాజమోహన్కి ఫోన్ అందించాడు అర్థం కాని రాజమోహన్ మంత్రముగ్ధుడులా అందుకున్నాడు హలో నమస్కారం సార్ ఓకే మీకు థ్యాంక్స్ మీ అసిస్టెంట్కి థ్యాంక్స్ చెప్పండి మళ్ళీ కలుస్తాను ఓకే ఫోన్ భాస్కందించాడు ఫోన్ హుక్ పైన పెట్టేశాడు ధనంజయ ఏంటి ఆయనకు నువ్వే థ్యాంక్స్ చెప్తున్నావు చమత్కారంగా అన్నాడు అంటే ఆయన చెప్పారు బేధియంగా చెప్పాడు సరే ఆయనను కూడా పార్టీకి పిలుస్తున్నావా చమత్కరించాడు లేదు సార్ అటువంటిది ఏం లేదు తడబడ్డాడు అంటే ఈ మధ్యన అందరికీ పార్టీలు ఇస్తున్నావని కొంటి కొంటిగా అడిగాడు అదేం లేదు సార్ ఇబ్బంది పడ్డాడు రాజమోహన్ అంటే మరి మీరు పార్టీ అన్నారు రామ్ కుమార్ని ఉద్దేశించి అడిగాడు అదేంటి బాబు నీవే పార్టీ ఇస్తా అన్నావుగా ఆశ్చర్యంగా అడిగాడు చిన్నబాస్ ఓకే 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 మాకు పార్టీ మరి ఎక్కడ చిలిపిగా నవ్వాడు ధనంజయ తనని ఆట పట్టించారని రాజమోహన్కి అర్థమైంది సిగ్గుపడ్డాడు మీ ఇష్టం సార్ అన్నాడు తీరుకొని మరి ఎప్పుడు తిరిగి అడిగాడు పెద్ద బాస్ మీ ఇష్టం సార్ తిరిగి జవాబిచ్చాడు ఇదేంటయ్యా పార్టీ తర్వాత బిల్లు బిల్లు కట్టకుండా మీ ఇష్టం అంటావా చెలోకి తీసిరాడు ధనంజయ అందరూ ఉల్లాసంగా నవ్వుకున్నారు లేదు సార్ పార్టీ నేను ఇస్తున్నాగా చదురుకున్నాడు రాజమోహన్ సరే కానీ మనకు పార్టీలు ఇవ్వాలి మనం పార్టీలు తీసుకోవాలి కానీ మనము పార్టీలు ఇవ్వం మన ప్రొఫెషన్ అటువంటిది అర్థమైందా భద్రం సౌరశక్తి వారికి పార్టీ ఇవ్వటం కాదు తీసుకోవాలి గీతోపదేశం చేశాడు ఇప్పుడిప్పుడే కొత్త కదా సార్ సరే కానీ ఇవాళ సాయంత్రము ప్రెస్ క్లబ్లో పార్టీ ఓకేనా మందహాసంగా అడిగాడు చిన్నబాస్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ సంతోషంగా అన్నాడు పార్టీ తర్వాత మేము థ్యాంక్స్ చెప్తాం ఓకే సాయంత్రం ఏడు గంటలకి వినమ్రంగా తలుపు చిన్న బాస్ కూడా లేశాడు చిరునవ్వుతో వేట్కోలు తీసుకుని వెలుపలికి వచ్చారు రామ్ కుమార్ చాంబర్లోకి వెళ్ళారు భాస్కి నీ మీద మంచి అభిప్రాయం ఏర్పడింది మొదటి వ్యాసం మొదటి పేజీలు వేయటము సామాన్యమైన విషయం కాదు ఇప్పుడు రెండో వ్యాసం కూడా మొదటి పేజీలు అంటే పాపం ఈ పాటకు చాలా మంచి చెవులు కొరుక్కుంటారు వ్యంగ్యంగా అన్న హెచ్చరిక ఇచ్చాడు అవును సార్ మీరిద్దరూ నాకు మంచి ప్రోత్సాహం ఇచ్చారు అన్నల్లాగా అన్నలు అనకయ్యా ఇదే ప్రెస్ క్లబ్ అయితే కొంప మునుగుద్ది అసలే మన వాళ్ళు చూలుడి అంటే భయంసుడి అంటారు చలొక్తితో విచ్చరించాడు ఐఎం సారీ సార్ కంగు తినడు రాజమహ్ భలేవాడివి ఏదో జోక్ చేశానంతే కొంటికి నవ్వాడు రామ్ కుమార్ మీరు బాగా వేస్తారు సార్ మీ దగ్గర చాలా నేర్చుకోవాలి ఇంకా చాలా సమయం ఉంది కానీ బాస్ డ్రింక్ ఖరీదు ఎక్కువ మెల్లగా అన్నాడు ఏం పర్వాలేదు సార్ నో ప్రాబ్లం నేను ఒక్కడనే నా ఖర్చులు తక్కువ ముక్కు సుట్టుగా చెప్పాడు ఓకే ఇక నీవు ప్రొసిడవ్ సెలవు ఇచ్చాడు బాసులతో పార్టీ అంటే కన్నా భయమే ఎక్కువ మొదటిసారి యువ విలేకరి అందులో ఇద్దరి బాసులతో ఇబ్బందిగా కూర్చున్నాడు కానీ క్రొత్త వాళ్ళు పెద్దవాళ్ళతో పరిచయం చేస్తే వింత అనుభూతి కలిగింది బిడియం మెల్లగా తొలిగింది పాతిక సంవత్సరాలు తాము ఎంత కష్టపడ్డారో ప్రోత్సాహం లెంక ఎంత ఇబ్బంది పడ్డారో తన అనుభవాలు చెప్తుంటే తను ఎంత అదృష్టవంతుడో అర్థమైంది నీకు సత్తా ఉంది నేను రామ్ కుమార్ నీకు అండగా ఉంటా ముందుకెళ్ళు పెద్ద బాస్ ప్రోత్సాహానికి మతెక్కినట్లు సంతోషం పెరిగింది థ్యాంక్ యూ సార్ ఆనందంగా అన్నాడు అదేంటయ్యా నీవే థ్యాంక్స్ చెప్తావు మాకు ఇంకా అవకాశం ఎప్పుడు ఇస్తావు చలోకి తీసిరాడు ధనంజయ కానీ అర్థం కాలేదు రాజమోహన్కి అంటే బిల్లు కడితే నర్మగర్భంగా చెప్పాడు చిన్న బాస్ అప్పుడేనా సార్ తేరుకున్నట్టు రాజమోహన్ చాలు బిల్లు షేర్ చేసుకుందామా మామూలుగా అడిగాడు ధనంజ అయ్యయ్యో అదేంటి సార్ నేను కట్టగలను త్వరగా పరుసు తీశాడు ఓకే ఓకే కూల్ బేబీ స్కూటర్ నడపగలవా నా కార్లో డ్రాప్ చేస్తాను అదే అవసరం లేదు సార్ ఐ క్యాన్ డ్రైవ్ బిల్లు కట్టి లెగాడు పర్వాలేదు సన్నగా నవ్వాడు పెద్ద బాస్ నీ ఆర్టికెలు అంత బాగుంది పార్టీ థ్యాంక్ యూ ఆనందంగా చెప్పాడు పెద్దబాస్ చిన్న బాస్ తలూపాడు ఇద్దరు కార్యకారు చెయ్యూపి ముందుకు సాగారు రాజమోహన్కి డ్రింక్ బాగా నచ్చింది కిక్కు తక్కువ ఉన్నా కాస్త మత్తుగా ఉంది పెద్దబాస్ మాటలు ఆనందం కలిగించింది తనకు ఆత్మీయులుగా అనిపించారు ముందుకు సాగాడు వచ్చే శనివారం పోవాలనా పోవాలా అన్న సందిగ్ధంలో పడ్డాడు రాజమోహన్ అయినా ఊరికే ఇస్తారీ పల్లెకి పోతానంటే బాగుండదని ఊరుకున్నాడు అయినా వాళ్ళు చెప్పొచ్చు తొందరపడకుండా ఆలోచించి అడుగులు వేయాలని సమాధాన పరుచుకున్నాడు ఇస్తరి గురించి ఆలోచిస్తూ కాసేపు కార్యాలయంలో గడిపాడు లంచ్ సమయంలో ఫోన్ వస్తే అప్పుడు ఆలోచించవచ్చు అనుకున్నాడు కానీ ఫోన్ రాలేదు తనకి పని కూడా చెప్పలేదు కాసేపు విట్టలకి సహాయం చేశాడు ఎప్పటిలాగే సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు అనవసరంగా మితిమీరి పార్టీలు చేయకూడదని అందరిలాంటి వారు కారు తన భాషలు నిజంగా తన అదృష్టమే ఇంత త్వరగా తను ముందుకు సాగటము యాదృష్కం కాదు తన భాషలో ప్రోత్సాహము ప్రాద్బల్యం ఉందని గ్రహించాడు పాప వాళ్ళు ఎంత కష్టపడి దినపత్రిక పెట్టడమే కాదు నడిపించటం తెలిసి ఇద్దరిపైన భక్తి కలిగింది ఆలోచిస్తూ నిద్రపోయాడు టెలిఫోను గనగన గంటతో మేల్కొన్నాడు రిసీవర్ అందుకున్నాడు ఇస్తరి కంఠం వినిపించింది హలో నీకోసమే ఆలోచిస్తున్నాడు ఏంటి విశేషం ఆనందంగా అడిగాడు రాజమోహన్ నువ్వు ఎక్కడ బయలుదేరతావోనని ఇప్పుడే ఫోన్ చేశా సంజయ్ ఇచ్చాడు అసలు సంగతి ఏంటి అర్థం కానట్లే అడిగాడు రాజమోహన్ ఏమీ లేదు ఈరోజు శనివారం కదా రేపు నీతో గడుపుదామని నేనే అటు వస్తాను బస్సు రాత్రి పదిన్నరకి అక్కడ చేరుతుంది ఓకే నో ప్రాబ్లం నేను బస్ స్టాండ్ దగ్గర సిద్ధంగా ఉంటాను సరేనా సరే రేపు మాట్లాడుకుందాం ఫోన్ పెట్టేశాడు ఇస్తరి వస్తానంటే ఎంతో ఆనందం కలిగింది చురుగ్గలి తయారయ్యాడు ఆఫీస్కి బయలుదేరాడు ఎప్పటిలాగే విట్టాలకి సహాయం చేయడానికి ఉపక్రమించాడు రాజమోహన్ గారు ఈ మధ్యన నాకు చాలా సహాయం చేస్తున్నారు మర్యాదగా చమత్కరించాడు రాజమోహన్ చిరునవ్వు చిందించాడు బాస్ పని చెప్పలేదు ఊరికే కూర్చోడు ఎందుకని తాపీగా చెప్పాడు నేనేమి పార్టీ అడగనులే తను తక్కువ కాదనట్లు చెలోకి తీసాడు రాజమోహన్ పాప పార్టీ అడగలేక ఇబ్బందిగా నవ్వాడు విట్టల్ మొత్తానికి సాయంత్రం వరకు సహాయం చేశాడు చిన్న బాసు చూసి ఆనందించినట్లు తల పంకించాడు సెలవు తీసుకుని వెళ్ళిపాడు ఇంటికెళ్ళి ఫ్రెష్గా తయారయ్యాడు ఇంకా బస్సుకు చాలా టైం ఉంది సాయంత్రం బయలుదేరిన ఈ భోజనం చేసి ఉండకపోచిక తను ఇప్పుడే భోజనం చేయని అవసరం లేదని బయలుదేరాడు సరిగ్గా పదిన్నరకల్లా బస్సు దిగిన ఇస్తరిని ఆనందంగా కౌగిలించుకున్నాడు పది నిమిషాలు ఇంటికెళ్ళారు ఇస్తరి ముఖం కడుకుని వచ్చేటప్పటికి రెండు గ్లాసుల్లో బీరు పోయడము బిర్యానీ ప్యాకెట్ చింపడము జరిగింది బిర్యానీ వాసన గుమ్మగుమలకి వారేవా అన్నాడు ఆనందంగా అబ్బా ఆకలి దంచేస్తుంది ఆగలేకపోయాడు గ్లాస్ అందుకుని చీర్స్ ఆనందంగా అన్నాడు ఇస్తారితో జత కలిశాడు ప్రాణ స్నేహితుడు రాజమోహన్ ఎంతైనా సిటీ వాళ్ళ పార్టీయే వేరు అభినందించి ఆస్వాదించాడు బిర్యానీ గుమ్మగుమ్మలు లేదు బ్రదర్ ఇది గొప్ప కాదు ఆదరణ ఆప్యాయత ఎంత డబ్బు పెట్టినా దొరకదు స్మృతులతో పులకరించిపోయాడు రాజమోహన్ నువ్వు అనాథగా పెరిగావు కష్టపడి పైకి వచ్చావు అందుకే ఈ అనుభూతిని మర్చిపోలేకపోతున్నావు అనుబంధం అటువంటిది ఇది అనుభవించిన వారికి తెలుస్తుంది నిజంగా మనము అదృష్టవంతులం పల్లె ప్రజల మమతానుబంధాలు ఎంత గొప్పవో చెప్పకనే చెప్పాడు ఇస్తారు ఇక చాలు మొత్తానికి రెండు బాటిళ్ళు రెండు బిర్యానీలు కథం ఆనందం వెలుపుచ్చాడు ఇస్తారు విరిగిపోయాడు ప్లేట్లో చెయ్యి కడిగి లేచి లైట్ ఆరిపాడు రాజమోహన్ రాజమోహన్ లేచేటప్పటికి ఇస్తరి పేపర్ చదువుతూ కనిపించాడు ఒళ్ళు విరుచుకుని చిరునవ్వుతో పలకరించాడు చిరునవ్వుతో సమాధానం ఇచ్చాడు ఇస్తరి తయారయ్యి హోటల్కి వెళ్ళి టిఫిన్ చేశారు అటు నుండి ఆఫీస్కి తీసుకెళ్లాడు అక్కడున్న ఉన్న లైబ్రరీని వీక్షించి స్మయం చెందాడు ఇస్తరి కార్యకలాపాలు ఎట్లా జరుగుతాయో వివరిస్తే వింతగా అనిపించింది ఆదివారం అయినా అన్ని కార్యకలాపాలు రోజులుగా జరుగుతాయి అన్న సత్యం తెలుసుకుని విస్తుపోయాడు తన డెస్క్ దగ్గర కూర్చోబెట్టి చిన్న బాధ దగ్గరికి వెళ్ళాడు క్షణంలో తిరిగి వచ్చి ఇస్తరిని తీసుకెళ్ళి పరిచయం చేశాడు మీరు మా పిల్లకి వెలుగు ఇచ్చారు చదువులు ఇచ్చారు మీకు ఇస్తరి పోగొట్టు మధ్యలో ఆపాడు అది జస్ట్ మా డ్యూటీ అంతే మామూలుగా చెప్పాడు రామ్ కుమార్ ఇక వెళ్దామా మధ్యలో అందుకుని రాజమోహన్ అంతరాయం కలిగింది చాలా అని చెప్పినట్లు అనిపించింది ఇస్తరికి ఐఎమ్ సారీ సార్ అన్నాడు ఇస్తరి సారీ కాదు థ్యాంక్స్ చెప్పాలి సరిదిద్దాడు రాజమోహన్ థ్యాంక్ యూ సార్ అన్నాడు రాజమోహన్ సమయస్ఫూర్తికి లో నా ఆనందించారు ఇద్దరు చిన్నబాబ దగ్గర సెలవు తీసుకుని వచ్చారు మధ్యాహ్న భోజనానికి హోటల్కి వెళ్లారు ముగించి ఇంటికి వెళ్లారు ఈరోజే తిరిగి వెళ్ళాలా సాలోచనగా అడిగాడు రాజమోహన్ తప్పదు లేకపోతే విద్యార్థులు వెనకబడతారు అసలు విషయం చెప్పాడు నిట్టూర్చాడు రాజమోహన్ రాత్రి పదకొండు గంటలకి అదే రాత్రి వచ్చిన బస్సే తిరిగి వెళ్తుంది మామూలుగానే చెప్పాడు ఇస్తారే అకస్మాత్తుగా నువ్వు వస్తావని ఫోన్ చేయటం ఆశ్చర్యం కలిగించింది ఒక విధంగా మంచి పని చేశావు లేకపోతే నేనే వచ్చేవాడినేమో రాజమోహన్ అన్నాడు మా పల్లెవాసులంతా చాలా ఆనందించారు కాకపోతే పాపం సర్పంచ్ నానా అంగమ్మ చేశాడు పగలబడి నవ్వాడు ఇస్తారే రాజమోహన్ శృతి కలిపాడు ఇంతకీ ఏమన్నాడు నవ్వా పడిగాడు కోపం తట్టుకోలేక ఉగ్గిపోయాడు నాకు ఎందుకు చెప్పలేదు నన్ను ఎందుకు పిలవలేదు గ్రామ పంచాయతీ దగ్గర కాకుండా ఇక్కడెందుకు ఈ లైట్ను ఇప్పుడే పీక్ తాగు రంకెలేశాడు క్షణం ఊపిరి పిలుచుకుని ఇస్తారు మై గాడ్ తర్వాత ఏమైంది ఆత్రంగా అడిగాడు మొదటిసారి మా నాయన కోపం చూశాను ఏంది పీకేడిది ఇప్పటిదాకా నువ్వేం పీకినావు ఇప్పుడు వచ్చినావు ఎప్పుడైనా మా పల్లెకి వచ్చినావా ఏమన్నా చేసినావా ఓట్లేనిక కూడా మేమే మీ దగ్గరికి రావాలా గంతేనా మా ఓడు కష్టపడి గీ లైట్ ఈపిస్తే పీకనిక్ వచ్చినావు ఏది పీకు చూస్తా ఉగ్రుడైనా మా ఆయన మా నాయనని చూసి బిక్కమొగ వేశారు వేశాడు పల్లెవాసులు ఆనందపడ్డారు ఇక తను పరువు పూర్తిగా పోతుందని మాట మార్చాడు అది కాదే నా ఇజ్జత్ ఏం కావాలా ఆడ గ్రామ పంచాయతీ ఉంటే ఈడ లైట్లు వేస్తే మీటింగ్ లే ఏం చెప్పాలా తన బాధ చెప్పుకున్నాడు ఆడ ఆఫీసు ఉన్నదా మీ ఇంట్లోనే ఆఫీసు ఇక మీటింగ్ ఏంది మీ ఇంటికి వస్తే అంగోట తీసుకుంటావు లేకుంటే ఇండ్లకు పంపి అంగోట తీసుకుంటావు అంతే కదా గదే మీటింగ్ ముఖం మీద కొట్టిన మా నాయన మాటలకు సర్పంచ్ బిత్తపోయాడు నోట మాట రాలేదు మా పల్లెలా వందల ఓట్లున్నాయి ఆడకొచ్చి ఎందుకు వేయాలా ఎప్పటిదానుక ఏం చేసినాం మీ నేనేం చెప్పాలా ఘీంకరించిన మా నాయనకు నేనే విస్తుపోయాను ఇక సర్పంచ్ కంగు తిన్నాడు కాళ్ళ బేరానికి వచ్చాడు బిడ్డ గ్రామంలో బి ఒక లైట్ పెట్టిపి లేకుంటే నా పనైతుంది పాపం నన్ను బ్రతిమలాడి కోషిజ్ చేస్తాను పంపించేశా కథ ముగించి ఊపిరి పిలుచుకున్నాడు ఇస్తరి ఇంతకీ సర్పంచ్ పంపించాడు మాట మర్మంగా అన్నాడు అంత లేదు కానీ ఆ పనేదో నీతోనే అన్నాడు ఇస్తరి అయితే సర్పంచ్తోని పెద్ద చిక్కొచ్చి పడింది సాలోచనగా అన్నాడు రాజమోహన్ కానీ ఇస్తరి గంభీరంగా మారిపోవడం ఆశ్చర్య కలిగింది ఇబ్బంది సర్పంచ్తో కాదు అసలు సంగతి ఎట్లా చెప్పాలో అర్థం కావడం లేదు ఇస్తరి వాళకానికి విస్తుపోయాడు అవును బ్రదర్ కొంతకాలం నువ్వు అటు రాకుండా ఉంటే మంచిది దీనంగా అన్నాడు ఇస్తరి మాటలకి నిర్ఘాంతపోయాడు అసలు ఏమానాలో పాలుపోలేదు ఇక నీ దగ్గర దాచేదేముంది అన్నలు నీ గురించి వాకప్ చేశారు మొదట మా నాయనను తర్వాత నన్ను పిలిపించి అడిగారు నిజం కక్కేశాడు ఇస్తరి అందుకే నువ్వెక్కడ వస్తావోనని నేనే వచ్చాను అసలు సంగతి చెప్పాడు ఆ రోజు మోటార్ సైకిల్ టైర్ గుర్తులు చూసినప్పుడే నీ వాలకం మారిపోయింది కానీ నేను గ్రహించలేకపోయాను సంజయ్ ఇచ్చాడు ఇస్తరికి ఏం చెప్పాలో పాల్పోలేదు ఇంతకు వాళ్ళు ఏమన్నారు మెల్లగా రాజమోహన్ అడిగాడు ప్రస్తుతం ఏమీ ఇబ్బంది లేదు నీ గురించి అడిగి తెలుసుకున్నారంతే కాకపోతే పోలీసులతోనే ఇబ్బంది మనము ఎవ్వరికి ఇన్ఫార్ల ఇన్ఫార్మర్లం కాదు ఇక ఈ విషయం ఇంతటితో వదిలేద్దాం దీని గురించి ఆలోచించడం అనవసరం అన్నట్లు సరే మరి నేనేం చెయ్యాలి తేరుకున్నాడు రాజమోహన్ ఏముంది సర్పంచ్ గారి పనుంది కదా అదే సౌరశక్తి దీపం ప్రస్తుతం ఇంకొకటి ప్రయత్నించు అది అవసరం కూడా సహాయం కావాలని చెప్పకనే చెప్పాడు సందిగ్ధంలో పడ్డాడు రాజమోహన్ నిజం చెప్పాలంటే నువ్వెంత సహాయం చేశావో నీకు తెలియదు పిల్లలకే కాదు అందరికీ చదువు చెప్తున్నాను రోజు రాత్రికి గంటపైనే అందుకే ఆదివారం సెలవు నీకు నేనే కాదు మా పల్లెనే రుణపడి ఉంది ఈ విషయాలు చెప్పాలని వచ్చాను మన మధ్యన రుణం ఉండకూడదు కానీ మంచి విషయాలు చెప్పు అయితే ఇంకొకటి చక్కటి వ్యాసం రాయవచ్చు అట్లాగే సర్పంచ్ ముందుకొస్తే మనము చొరవ తీసుకోవచ్చు నీ ప్రయత్నం నువ్వు చేయి నా ప్రయత్నం నేను చేస్తాను చీకటి పడిందని లేచి లైట్ వేసాడు ఇద్దరు ఫ్రెష్గా తయారయ్యారు ప్రెస్ క్లబ్కి తీసుకెళ్లాడు ఉల్లాసంగా మాట్లాడుకుంటూ మెల్లగా భోంచేశారు అటు నుండే బస్సు డిపోకు తీసుకెళ్లాడు బస్సు వచ్చే వరకు మాట్లాడుకున్నారు ఇస్తారీ బస్సులోకి వెళ్ళిపోగానే ఇంటికి వెళ్ళాడు కాసేపు నిద్రపట్టలేదు తీవ్రవాదులు సరిగా అర్థం కానివారు తెలుసుకుంటే తప్పేముంది ఆలోచనలతో అలసిపోయి నిద్రపోయాడు తెల్లారి ఆలస్యంగా లేచాడు వార్తలు చదివాడు అప్పుడు కానీ పూర్తిగా తేరుకోలేకపోయాడు ఎప్పటిలాగే తయారయ్యి హోటల్లో టిఫిన్ చేసి ఆఫీస్కి వెళ్ళాడు ఇద్దరు భాషలు ఇంకా రాలేదు ఆలోచనలో మళ్ళీ మునిగిపోయాడు పెద్ద బాస్ వచ్చింది గమనించలేదు అటెండర్ వచ్చి చెప్పేంతవరకు తేరుకోలేదు పెద్ద బాస్ పిలిచారని చెప్తే ఆడ ఆవిడగా వెళ్ళాడు వినమ్రంగా విష్ చేశాడు రావయ్యారా కూర్చో సాధారణంగా ఆహ్వానించాడు చిన్న బాస్ లేరు ఎందుకు పిలిచారా అనుకుంటు కూర్చున్నాడు ఎస్ చెప్పు రాజమోహన్ కళ్ళలోకి చూసి అడిగాడు క్షణం విస్మయంగా చూశాడు సార్ మీరే రమ్మన్నారు నసిగాడు గుడ్ జోక్ పెద్దగా నవ్వాడు ధనంజయ ఆలోచనలో ఉన్నావు మరి తర్వాత వ్యాసం ఏంటా అని పిలిచిలిపిగా చూశాడు ఏముంది సార్ అన్నీ అయిపోయాయి తర్వాత అసైన్మెంట్ చెప్పండి వినమ్రంగా అడిగాడు రాజమోహన్ నేను చెప్పాను నీవే చెప్పాలి శ్రద్ధ నీ వైపు నుండి ప్రోత్సాహం నా వైపు నుండి భరోసా ఇచ్చాడు పెద్ద బాస్ క్షణం తికమక పడ్డాడు రాజమోహన్ నీకు సత్తా ఉంది సౌరశక్తి పల్లె జీవితము వెలుగులు ఇంకా స్పందన అన్నీ బాగున్నాయి నాకు మంచి పేరు తెచ్చిపెట్టాయి అందుకే నీకు పూర్తి స్వాతంత్రం ఇస్తున్నాను ఏదో ఆలోచనలో నిమగ్నం అయ్యావో చెప్పు వెనకాడకు ఈ సమయంలో చిన్న బాస్ ఉంటే బాగుండేదన్న అభిప్రాయం కలిగింది రాజమోహన్కి పెద్ద బాస్ ప్రోత్సాహానికి ధైర్యం వచ్చితే నిశ్చితంగా చూశాడు తీవ్ర వాదులతో ముఖాముఖి అప్రయత్నంగా అన్నాడు వాట్ నిర్ఘాంతపోయాడు ధనంజయ గ్లాస్ తీసుకుని రెండు గుట్టకలు వేశాడు ఎవరిచ్చారు ఈ ఐడియా మీ టీచర్ ఫ్రెండా గంభీరంగా అడిగాడు లేదు సార్ ఇస్తారీ వచ్చాడు మీకు కృతజ్ఞత చెప్పాలని మీరు లేరు రామ్ కుమార్ గారికి చెప్పాడు అఫ్ కోర్స్ నాకు చెప్పాడు అంతే మామూలుగా చెప్పాడు రాజమోహన్ కాస్త సిబిత పడ్డాడు పెద్ద బాస్ పల్లె ప్రాంతానికి వెళ్ళాను అక్కడ అడవులు కొండ ప్రాంతం నక్సలైట్లు ఉండే అవకాశం ఉంది ప్రయత్నిస్తే తగలొచ్చు సాలోచనగా చెప్పాడు అఫ్ కోర్స్ కానీ చాలా రిస్క్ మన సీనియర్ ఎడిటర్ రామ్ గారిని అడిగారా కాస్త అభయం వినిపించింది బాస్ కంఠంలో బాస్ వ్యతిరేకించకున్నా వెనుకంజ వేస్తున్నారని అనుమానం కలిగింది లేదని తలాడ్డంగా తిప్పాడు ఇంటర్కామ్ తీసి చిన్న బాస్ని పిలిచాడు బెల్ కొట్టి అటెండర్ కాఫీలు దమ్మన్నాడు అటెండర్ని కాఫీలు తెమ్మన్నాడు క్షణాలు ఇద్దరు మౌనంగా కూర్చున్నారు రాజ్ మోహన్కి ముళ్ళ మీద కూర్చున్నట్లు అనిపించింది పెద్ద బాస్ చాలా గంభీరంగా ఉన్నాడు చిన్న బాస్ లోపలికొచ్చి రాజమోహన్ చూసి ఆశ్చర్యపోయాడు విష్ చేస్తే చిరునవ్వు చిందించాడు గంభీరంగా కూర్చోమన్న ధనంజయకి క్షణం విస్తుపోయాడు చటుక్కున కూర్చున్నాడు కాఫీలు తెచ్చాడు అటెండర్ నువ్వు బయటే ఉండు ఎవరిని లోపలికి రానివ్వకు ఆదేశించాడు రామ్ కుమార్ విస్మయంగా చూపాడు విస్మయంగా చూశాడు రాజమోహన్కి బాస్ పక్కన కూర్చున్నందుకు ఊరట కలిగింది చెప్పు పైగా చేశాడు ధనంజయ నేనేం చెప్పాలి సార్ అమాయకంగా అన్నాడు రాజమోహన్ రామ్ కుమార్కి ఏం పాలు పోలేదు అసలు ఏం జరిగింది అర్థం కాక చూశాడు సరే ముందు కాఫీ తాగండి ముక్త సరిగా అన్నాడు ముగ్గురు కాఫీ కప్పులు అందుకున్నారు సిప్ చేశారు అదే నక్సలెడితే ఇంటర్వ్యూ తాపిగా అన్నాడు ధనంజయ చిన్నబాస్ నిర్ధగాంతపోయాడు కళ్ళింత చేసి రాజమోహన్ చూశాడు కాఫీ సిప్ చేయడం ఆపేశాడు అన్నల్ని ఇంటర్వ్యూ చేస్తావా అప్రయత్నంగా అన్నాడు సన్నగా నవ్వాడు రాజమోహన్ మందస్మితం చేశాడు ధనంజయ అంత దాకా రాలేదు చెయ్యాలా అని అడుగుతున్నాడు మామూలుగా చెప్పాడు క్షణంలో తీరుకుని రామ్కుమార్ నీకేమన్నా పట్టిందా అసహనంగా అన్నాడు ఇది ఏమన్నా గ్రామస్తులతో మాట్లాడినట్లు అనుకున్నావా చాలా రిస్క్ తిరిగి కోపం ప్రదర్శించాడు క్షణం ఇద్దరు మాట్లాడలేదు అసలు నీ పని ఏమవుతుందో తెలుసా రామ్ కుమార్ స్పష్టం భయం వినిపించింది స్పష్టంగా భయం ధ్వనించింది అసలు భయం ఎందుకు ఎవరితోని నక్సలైట్లతోనా పోలీసులతోనా లేక ప్రభుత్వంతోనా అర్థం కానట్టు ప్రశ్నించాడు ధనంజయ కంగుతినాడు తిన్నాడు రామ్ కుమార్ విస్తుపోవటము రామ్ కుమార్ వంతైంది అది కాదు సార్ ఇది చిన్న విషయం కాదు ఎగ్జాక్ట్లీ ఇది చిన్న విషయం కాదు వెరీ బిగ్ సెన్సేషనల్ అసలు ధనంజయ ఏమంటున్నాడు అర్థం కాలేదు రామ్ కుమార్కి అయి సార్ ముందు కాఫీ ఫినిష్ చేయండి చల్లారిపోతుంది తిరిగి అన్నాడు తేరుకుని కాఫీ తాగేశారు అసలు ఏం చేయదలుచుకున్నారు ఎట్లా ఇంటర్వ్యూ చేస్తారు నింపాదిగా ప్రశ్నించాడు బాస్ నిజం చెప్పాలంటే ఇంతవరకు మార్గం దొరకలేదు ప్రస్తుతము ఈ ఆలోచన కలిగింది మామూలుగా చెప్పాడు రాజ్మోహన్ ఇస్తరితో ప్రస్తావన గురించి చెప్పకుండా జాగ్రత్త పడ్డాడు అంటే ఈ ఆలోచన మీ స్నేహితుడు ఇస్తరికి చెప్పలేదా ఐ మీన్ అతని సహాయం అడగలేదా రాజమోహన్ కళ్ళలోకి చూసి ప్రశ్నించాడు లేదు సార్ అసలు ఇది నాకు తట్టింది సాలోచనగా చెప్పాడు తల పంకించాడు ధనంజయ అయోమయంగా చూశాడు రామ్ కుమార్ మేము పాతిక సంవత్సరాలు ఈ ప్రొఫెషన్లో చాలా కష్టపడ్డాం సబ్ ఎడిటర్గా పెట్టాం మాకు ఎటువంటి ప్రోత్సాహము కాదు కదా సహకారము లేదు పది సంవత్సరాల కిందట ఈ పత్రిక ధైర్యం చేసి మొదలు పెట్టాము ఇంతవరకు తెచ్చాము అయిన ఏమీ సాధించలేదని అసంతృప్తి వెంటాడుతూనే ఉంది ఈరోజు నీలో మమ్మల్ని చూసుకుంటున్నాం ఈ తెగింపు ధైర్యం నన్ను ఉత్తేజపరిచింది మాకు అసలు అవకాశమే దొరకలేదు నీలో చూస్తున్నాను ఏదో సాధించాలన్న తపన అవును ఇది మంచి ఆలోచన అసలు తీవ్రవాదులు ఎవరు ఎందుకు వారు ఆలోచన ఏమిటి ఇవన్నీ అందరికీ స్పష్టంగా తెలియాలి నువ్వు చేయగలవు రాజమోహన్ ప్రయత్నించవచ్చు చిన్న బాసుని చూశాడు పెద్ద బాసు రాజమోహన్కి ఆశ చిగురించింది కలలో కూడా అనుకోలేదు అసలు కాకతీయులంగా తన మనసులోని మాట వెలుపలికి వచ్చింది సందిగ్ధంలో పడ్డాడు చిన్న బాస్ అదో అతని కళ్ళలో హుషార్ చూడండి భయం లేదు సంతృప్తి వ్యక్తపరిచాడు ధనంజయ మీరు అన్నది నిజమే మనము ఎన్నో ఆటుపాట్లు ఎదుర్కొని నిలబడ్డాము కానీ ఇది పోలీసులు తీవ్రవాదుల మధ్య వ్యవహారం అతి సున్నితమైనది రాజమోహన్ చాలా చిన్నవాడు అవును మీరు అన్నది నిజమే మనము అందంగా అండగా ఉందాము నా పలుకుబడితో పోలీసులతో ఇబ్బంది కలగకుండా నేను చూసుకుంటాను మీరు రాజమోహన్కి సలహాలు ఇవ్వండి నిర్ణయం తీసుకున్నాడు ధనంజయ సార్ నాకేం భయం లేదు నేను రిస్క్ తీసుకుంటానికి సిద్ధం కానీ నేను పడిన శ్రమ బూడిదల పోసిన పన్నీరు కావద్దు అందుకే మీ ముందుకు వచ్చాను ప్రతిపాదన మీ ముందు ఉంచాను మీరు వెన్ను తట్టితే ముందుకు వెళ్తాను ఆత్మస్థైర్యంతో చెప్పాడు ఇద్దరు భాషలో యువ విలేఖరి ఆత్మవిశ్వాసానికి సంతృప్తి చెందారు క్షణం ఇద్దరి కళ్ళు కలిసాయి మెరిసాయి మోములు వెలిగాయి ఎస్ ఐ లైక్ ఇట్ ఈ తెగింపే కావాలి ఆత్మస్థైర్యంతో నీ చతురతకు పదును పెట్టాలి సాధించి తీరుతావు గొహెడ్ భుజం తట్టాడు రాజమోహన్లోని సత్తాన్ని తట్టి లేపాడు ఆనందం పట్టలేక రాజమోహన్ లెగిసి నిలబడి ఇద్దరు బాసులకి సెల్యూట్ చేశాడు తల నమస్కరించాడు రాజమోహన్ వినమ్రతకి ముగ్ధులయ్యారు కూర్చోమని సంజయ్ చేశాడు పెద్ద బాస్ ఇంతకీ ఎప్పుడు బయలుదేరతావు తృప్తిగా ప్రశ్నించాడు కొన్ని రోజులు ఆగుదాం ఈ వ్యాసాలకి బ్యాకప్ వ్యాసం వ్రాసిస్తాను ప్రభుత్వం నుండి కానీ అధికారుల నుండి కానీ చ చలనం చూద్దాం ఆ తర్వాత వెళ్తాను ఆ విధంగా ఆగిపోయాడు రాజ్మోహన్ ఇస్తరి మాటలు జ్ఞాపకంతో ఇద్దరు అవునన్నట్లు తల పంకించారు భేష్ తొందరపడవు సమయస్ఫూర్తిగా వ్యవహరిస్తావు గుడ్ కీప్ ఇట్ అప్ మరి నాకు సెలవిస్తారా వినయంగా అడిగాడు ఓకే షూర్ కానీ ఈ విషయాలు మన ముగ్గురికి తప్ప ఎవరికి తెలియద్దు చివరికి మీ టీచర్ ఫ్రెండ్ కూడా మందహాసంగా తలోపి అనుమతించాడు ఇద్దరు నిష్క్రమించారు గంటసేపు విషయాలు చర్చించారు రాండి కూర్చోండి త్వరగా మొదలు పెట్టండి సార్ నేను చాలా కష్టపడింది దూరం వచ్చాను దయచేసి తొందర పెట్టకండి క్రొత్త మొదటిసారి అవును నాకు తెలుసు కానీ ఎంత అయితే అంత ప్రమాదం నన్ను అనుమానించకండి ఎట్టి పరిస్థితుల్లోనూ నా వల్ల ప్రమాదం రాదు ప్రమాదం మాకన్నా మీకే ఎక్కువ మందహాసం అవును సార్ మీరు అన్నది నిజమే మొదటిసారి అనుభవం లేదు చాలా కష్టపడి వచ్చాను దయచేసి ఎక్కువ సమయం కేటాయించండి సరే కానీ సార్ అని పిలవాల్సిన అవసరం లేదు నేను మీకన్నా పెద్దవాడిని గాను అదేంటి మీ తల వెంట్రుకలు అక్కడక్కడా తెల్లగా అది మా జాగ్రత్త మీరు ఎక్కడి నుంచి వచ్చారో మాకు తెలుసు అర్థమైంది సార్ నేను తెలుసుకోవాల్సింది చాలా ఉంది ఇంకా ఇంటర్వ్యూ మొదలు పెట్టలేదు సార్ వదిలిపెడితే మొదలు పెట్టవచ్చు అవును థ్యాంక్స్ మీరు ఏం చదువుకున్నారు చదువుతో మొదలు ఓకే ఎం ఎంకామ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ మై గాడ్ మీ వయసు ఇది అవసరమా హాహ నీకు ముందే చెప్పాను పెద్దవాడిని గాను అవును సారీ కాస్త తెక్మక్క ఓకే మొదటిసారి కదా అవునవును మీకు పెళ్ళయిందా అది అంత అవసరమా సారీ సార్ సొంత విషయాలు కూడా తెలుసుకోవాలని అది కాదు ఇక్కడ మాకు అంత అవసరమా భలేవారే మీరు బాగా మాట్లాడతారు థ్యాంక్స్ పని ఇంకా బాగా చేయాలి సారీ సార్ సార్ పనికి రాదు అవును ఇంత చిన్న వయసులో మీరు తీవ్రవాదిగా ఎందుకు మారారు చిన్న సవరణ ఎందుకు తీవ్రవాదిగా అనే బదులు ఎట్లా మారాను అంటే సబాబు ఓకే చెప్పండి నేను స్వతహాగా ఎమోషనల్ మరియు ముక్కుసూటి మనుషుని ఒకసారి కాలేజీలో ఒక లెక్చరర్ని ఎదురు ప్రశ్న వేస్తే ఆయన కోపం వచ్చింది ఇట్లా మాట్లాడితే తీవ్రవాది అని నిన్ను పోలీసులు పట్టుకెళ్తారు విసుక్కున్నాడు నేను విస్తుపోయాను క్లాస్ అంతా నిశ్శబ్దమైంది తర్వాత ఏమైంది లెక్చరర్స్ అన్నగా నవ్వాడు అందరం నవ్వుకున్నాం ఆ తర్వాత ఏమైంది ఏమీ కాలేదు బెల్లు మోగింది క్లాస్ అయిపోయింది అంటే తీవ్రవాది అనే బీజం అప్పుడే నాటబడింది అన్నమాట అన్నమాట కాదు అప్పటికి అటువంటి ఆలోచన రాలేదు అప్పటికి ఎముక మొదటి సంవత్సరం పరీక్షలకి సన్నద్ధమవుతున్నాం ఫైనల్ ఇయర్లో తీవ్రవాదిగా మారా సవరణ ఎప్పుడు కాదు ఎట్లా మారావో ముఖ్యం ఎట్లా మారానో ముఖ్యం అవును వెరీ ఇంట్రెస్టింగ్ త్వరగా చెప్పండి తొందర ఎందుకు మీరేగా చాలా సమయం కావాలన్నారు ఈ బాటిల్లో నీళ్ళు తాగండి ఇంతకీ మీ టేప్ రికార్డర్ బాగా పనిచేస్తుంది కదా పూర్తి కండిషన్లో ఉంది ముందే చెక్ చేసుకున్నాను ప్రతిక్షణం చాలా ముఖ్యం గుడ్ నేను ఫైనల్ ఇయర్ పరీక్షలు రాస్తున్నాను రెండో శనివారం ఆదివారం సెలవులు కదా మార్కెట్కి బస్సులో వెళ్ళాను బస్సు దిగి రోడ్డు దాటుతూ డివైడర్ దగ్గర ఆగాను అవతల వైపు ఒక ఆయన కార్లకు వచ్చుని సెల్ ఫోన్లో మాట్లాడుతూ కనిపించాడు కారు ఆపి ఉండడం వలన అంతరాయం కలిగి ఇతర కార్లు బస్సులు మెల్లగా కదలసాగాయి నాకు విసిగేసింది అయిన ఐదు నిమిషాలు ఆగిన తర్వాత రోడ్ క్రాస్ చేశాను కారు ముందుకు పోనీయమని సైగ చేశాను సెల్ ఫోన్లో మాట్లాడుతున్న కారు అలా పట్టించుకోలేదు నేను కారు వెనుక నుంచి దాటుతూ చేత్తో కారును తట్టి మళ్ళీ కారు ముందుకు పోనీయమని సైగ చేసి కదిలాను నాలుగు అడుగులు వేశానో లేదో మెడపైన చెయ్యేసి అది మీ ఒక్క తోపు తోశాడు కారు నేను ఎదురుగా ఉన్న అరటి పండ్ల బండిపైన పడినంత పని అయింది నిర్ఘాంతపోయి వెనకకి తిరిగి చూశాను కారువాల బుసలు కొడుతూ కనిపించాడు లావుగా బుర్రతో పొడుగ్గా ఉన్నాడు ఒక చేతితో ఫోన్ పట్టుకుని కోపంతో ఊగిపోయాడు కారు అడ్డం పెట్టావు కోపంగా అన్నాను నీకెందుకురా నువ్వెవడు రాడగడానికి కోపంతో చేతులు ఊపాడు నీ కారు మూలంగా రోడ్డు దాటలేకపోయాను కారు ఇక్కడెందుకు ఆపావు కోపంగా అరిచాను పోరా కొడక నా ఇష్టం మీదికొచ్చి నన్ను వెనకకు దూశాడు వెనుకున్న అరటి పండ్ల బండిని పట్టుకున్నాను భుజాలు ఎగరేసిన బుర్ర వాడిని చూసి ఎవ్వరు ముందుకు రాలేదు కదా వెనుకంజ వేశారు నా చెయ్యి బండి మీద ఉన్న కత్తికి తగిలింది నాకు ఉక్రోషం పెరిగింది కత్తిని చేతిలోకి తీసుకున్నాను ఎక్కడ లేని మూడు ధైర్యం వచ్చింది ఒక్కసారిగా వాడి బొర్రను చీల్చేశాను వాడు గావు కేక పెట్టి వెనుకకు పడిపోయాడు క్షణంలో జేబుమాలు తీసుకుని కత్తిని చుట్టి జేబులు వేసుకుంటూ చప్పున పక్క సందులోకి జారుకున్నాను ఆ గందరగోళంలో ఎవరు లేరు నేను పరిగెత్తి నెట్లు వడివడిగా అడుగులేశాను సందులోంచి మెయిన్ రోడ్డుకి తిరిగాను అప్పుడే బస్సు రావటము ఎక్కటము జరిగి జరిగింది వాము మీరు నవ్వుతున్నారు నాకు ప్రాణం పోయినంత పని అయింది అసలు అక్కడ పోలీసు కూడా ఉన్నాడు అది చౌరస్తా కదా కానీ కార్ వాళ్ళ పలుకుబడికి నేను ఇటువైపుకి రోడ్డు దాటుతుంటే పోలీసు అటువైపుకి వెళ్ళి ముఖం చాటేశాడు అందుకే వాడు విర్రవిగాడు పొట్ట తేల్చుకున్నాడు అప్పుడు నీకు భయం భయమే లేదా ఎందుకు లేదు కానీ ఆ క్షణంలో తెలియలేదు తెలివిగా జారుకున్నాను అంతే ఆ తర్వాత తీవ్రావధిగా మారారా లేదు తొందరెందుకు ఇంకా టైం ఉంది ముందు ఈ బిస్కెట్లు తినండి క్రంచ్ 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 చెప్పండి తర్వాత ఏమైంది బస్సులో ఎవరు గమనించలేదు అయినా నా పైన పెద్దగా రక్తపు మరకలు లేవు బస్సు దిగ్గానే హాస్టల్ గదికి పరిగెత్తినట్టు వెళ్ళాను ఆ సమయంలో అక్కడ ఎవరూ లేరు నా రూమ్మేట్ కూడా లేడు డ్రెస్ మార్చుకుని బాత్రూంలో ఆ బట్టలు ఉతికి ఆరేసాను మెల్లగా రూమ్లోకి వెళ్ళి కూర్చున్నాను నా రూమ్మేట్ హడావిడిగా వచ్చాడు అమ్మయ్య ఇక్కడే ఉన్నావా బయటకు వెళ్ళకు అధికార పార్టీ బడానాయకుడి కొడుకుని ఎవరు కత్తితో పొడిచి హత్య చేశారట బయట అంతా అల్లర్లు బదు బంధులు గందరగోళంగా ఉంది గుక్క తిప్పుకోకుండా చెప్పాడు అసలు భయం అప్పుడు మొదలైంది ఎవరు హత్య చేశారు అమాయకంగా అడిగాడు అడిగాను ఏమో కానీ వాడొక పెద్ద రోగు అండబలము కండబలముతో హద్దులు దాటి విర్రవీగాడట కుక్క చావు తెచ్చాడు కసిగా చెప్పాడు అయితే ఎవరు చంపారో తెలియదా కుతూహలంగా అడిగాడు ఏమో పేపర్లో వస్తే కానీ తెలియదు అయినా మనకెందుకు పద భోజనం చే భోజనం టైం అయింది ఇష్టం లేకున్నా లేచి వెళ్ళాను అందరూ ఎందుకో ముభావంగా త్వర త్వరగా భోంచేస్తున్నారు మేము బోన్ చేసి వచ్చి పుస్తకాలు తీసుకున్నాము కానీ మనసు చదువుపైన లగ్నం కాలేదు భయం ఎక్కువైంది మీరు నవ్వుతుంటే నాకు ఆశ్చర్యంగా ఉంది నా గొంతు తడారిపోయింది ఇది కథ కాదుగా అందుకే అప్సెట్ అయ్యారు అప్పుడు నా పని అంతే పుస్తకము ముఖానికి అడ్డం పెట్టుకుని దీర్ఘాలోచనలు పడ్డాను దాని గురించి ఎక్కువగా ఆలోచించకు మనకు సంబంధం లేదు కదా పడుకో రేపు కూడా సెలవు కదా తాపీగా చెప్పాడు క్షణంలో చేరుకున్నాను మందహాసం చేసే పుస్తకం మూశాను లేని నవ్వు తెచ్చుకుని బలవంతంగా కళ్ళు మూసుకున్నాను నా స్నేహితుడు తట్టి లేపితే లేశాను గదిలో లైట్ వెలుగుతోంది నా స్నేహితుడి చేతిలో పేపర్ ఉంది ఇప్పుడే స్పెషల్ పేపర్ వచ్చింది మనలాంటి యువకుడు చిన్న చాకుతో పొట్టలో పొడిచి పారిపోయాడట గందరగోళంలో ఎవరు గమనించలేదట వాడు పేగులు బయటపడ్డాయట పోలీసులు వచ్చి హాస్పిటల్కి తీసుకెళ్లే వరకు చనిపోయాడట ఒక్కడు పట్ట పగలు హత్య చేయటము పోలీసులకు అంత బట్టలేదట గబగబా చెప్పాడు ఒక్క ఒదుటి నా పేపర్ లాక్కొని చదివాను ఎవరు గమనించలేదని కూడా పారిపోయింది చూడలేదని పలువురు చెప్పటము ఊరట కలిగించింది ఏంటి అంత ఇంట్రెస్ట్గా ఉందా ఆశ్చర్యంగా అడిగాడు అవును పగలు రోడ్డుపైన ఇంత దారుణం జరిగితే ఎవరు చూడలేదంటే ఆశ్చర్యంగా ఉంది అన్నాను ఇప్పుడు అర్థమైందా వాడు దుర్మార్గుడు మంచి పని చేశారు కసిగా అన్నాడు లోలోను సంతోషం కలిగింది మందస్మితం చేశాను త్వరగా తయారుగా నా స్నేహితుడు దగ్గరికి వెళ్దాము మస్తు సమాచారం దొరుకుతుంది ఉత్సాహంగా చెప్పాడు డ్రెస్ తీసుకుని బయలుదేరాను వచ్చేటప్పుడు డిన్నర్ చేయొచ్చు చెప్పాడు నాకు మాట్లాడే పరిస్థితి లేదు తలూపాను అనుసరించాను చాలా గంభీరంగా ఉంది ఆ తర్వాత ఏమైంది సహచరుడి స్నేహితుడి దగ్గరికి వెళ్ళాము మమ్మల్ని చూసి లేచి తన స్నేహితుడిని విడిచి మా దగ్గరకు వచ్చాడు నా రూమ్మే పరిచయం చేశాడు అవును తెలుసు పేపర్ చదివారా తలూపాను మనము కాస్త జాగ్రత్తగా ఉండాలి అన్నల పని అని అనుమానిస్తున్నారు పోలీసులు మనల్ని కూడా ప్రశ్నించవచ్చు మనము కలిసి ఉన్నట్లే చెప్పాలి మేము కూడా ఇదే విషయం మాట్లాడుకున్నాం చెప్పి నన్ను తీసుకెళ్ళి పరిచయం చేశాడు కాసేపు అందరం మాట్లాడుకుని డిన్నర్కి వెళ్ళాము ఎవరు రూమ్కి వాళ్ళు వెళ్ళిపోయారు పుస్తకం తీసుకున్నా చదువు మీద ధ్యాస లేదు రేపు ఆదివారమే కదా పడుకుందాం లైట్ ఆరిపోయాలా తలూపా పడుకున్నాను చాలాసేపు నిద్ర పట్టలేదు ఆలస్యంగానైనా నిద్రపోయాను మరి నక్సలైట్గా ఎప్పుడు మారిపోయారు మారటానికి ఇంకా టైం ఉంది ఇంకా అటువంటి ఆలోచన కలగలేదు నా సహచరుడు కొదుపుతూ లేపితే నిద్రల నుంచి లేశాను సారీ పేపర్ తెచ్చాను మనం అనుకున్నట్లు అన్నలపైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి కానీ నక్సలైట్లు ఎటువంటి ప్రకటనలు చేయలేదు చప్పులు లెగిసి పేపర్ అందుకున్నాను సాంతం చదివాను కొత్తగా ఏమీ లేదు ఊపిరి పిల్చుకున్నాను ఏంటి నువ్వే చేసినట్లు గంభీరంగా మారిపోయావు నేను బిత్తరపోయాను ఏ ఊరికే జోక్ చేశాను అసలు విషయం నిన్న మాట్లాడిన స్నేహితుడు నక్సలైట్ సింపతైజర్ చల్లగా చెప్పాడు క్షణం నిర్ఘాంతపోయాను అంటే వాళ్ళందరూ అంత సీన్ లేదు వాళ్ళకేం తెలియదు మనలాగే కానీ నాకు చూశాయిగా కొంత తెలుసు అంతే వెల్లడించాడు మీ స్నేహితుడితో కలిసి మాట్లాడదాం అన్నాను నా రూమ్మేట్ పక్కున్నవాడు ఎందుకు నువ్వే ఆ హత్య చేసావా మందహాసంగా అన్నాడు అవును అన్నాను గంభీరంగా అతని ముఖంలో రంగులు మారాయి నీ దగ్గర దాపరికం ఎందుకు నీకు అతనికి ఒకేసారి చెప్తాను అసలు విషయానికి వచ్చాను అతడు నా స్నేహితుడు కాడు నర్మగర్భంగా చూశాడు తెల్లమొహం వేశాడు అతడు మన స్నేహితుడు తేరుకుల లోపలే చెప్పి నవ్వాడు బలవంతంగా శృతి కలిపాను క్షణాల్లో తయారై బయలుదేరాము అతనితో ఎందుకు చెప్పాలని సంశయంగా అడిగాడు ఇది అన్నలు చేసిన పని కాదుగా అతనితో చెప్తే ఆగిపోయాను అవును అతను సలహా తీసుకోవచ్చు అన్నలు ఎట్లాగో ఖండిస్తారు సాలోచనగా చెప్పాడు అందుకే సాగాము అందుకే ముందుకే సాగాము అంటే మీరు నక్సలైట్లలో చేరాలని అప్పుడే నిర్ణయించుకున్నారా కాదు వాళ్ళ సంబంధికులు అయ్యారు సలహా తీసుకోవాలి వేరే దారి లేదు హంతకుడిగా జీర్ణించుకోలేకపోయాను అవును ఎంతకాలం దాగుతుంది అసలు ఆ ఒత్తిడి ఒక్కరూ తట్టుకోవటం గొప్పే అవును కాగలేక ధైర్యం చేసి చెప్పాను ఇద్దరు శాంతం విన్నారు నాకు అప్పుడే నీ మీద అనుమానం వచ్చింది నా రూమ్ మేట్ అనగానే విస్తుపోయాను లంచ్ ముందు నువ్వు బట్టలు ఉతికి ఆరేసావు ఏమైనా గట్టివాడివే ఇంతవరకు నిగ్రహంగా ఉన్నావు కానీ అదృష్టవంతుడివే మన మధ్యనే ఉన్నది అక్కడ ఇక్కడ ఎవరు గమనించలేదు ఇద్దరు సన్నగా నవ్వారు బలవంతంగా నవ్వాను ఇప్పుడు ఏం చేయాలి అడిగాను మీరేం చేద్దాం అనుకుంటున్నారు ఎదురు ప్రశ్న వేశాడు మా స్నేహితుడు అది తెలిస్తే మనకెందుకు చెప్తాడు నా రూమ్మేట్ అందుకున్నాడు అవునున్నట్లు తలూపాను తిరిగి నా సహచరుడు అందుకున్నాడు నువ్వు ఉతికిన బట్టలు బయటకు దియకు రేపు ఎల్లుండి రెండు పరీక్షలేగా బాగా చదివి కానిచ్చు ఆ తర్వాత ఆలోచిద్దాం అంతవరకు ఈ విషయం పక్కన పడే సలహా ఇచ్చాడు మా స్నేహితుడు సమర్థించాడు తలూపాను పద క్యాంటీన్కి కలిపి టిఫిన్ తిందాం ఇప్పటికే చాలా ఆలస్యమైంది చెప్పాడు భుజం తట్టి మరి మీరు తీవ్రవాది ఎప్పుడయ్యారు అంత తొందరెందుకు ఇంకా నేను పరీక్షలు రాయాలిగా ముందు ఈ టీ తాగండి తర్వాత నా జీవితంలో ముఖ్యమైన ఘట్టం చెప్తాను నిజంగా చాలా థ్యాంక్స్ ఇన్ని విషయాలు నా మీద నమ్మకంతో చెప్తున్నారు మీకు రుణపడి ఉంటాను వద్దు అంత వద్దు మాకు సెంటిమెంట్లు ఉండవు మాకు వాస్తవాలే ముఖ్యం మీరు వాస్తవం విలేఖరిగా చాలా కష్టపడుతున్నారు అందుకే కానీ మీరు అందరిలాగా కాకుండా ఈ అడవులలో కొండల్లో మగ్గిపోతున్నారు మళ్ళీ సెంటిమెంట్లు వద్దు ఇక ప్రస్తుతం విషయానికి వద్దాం పరీక్షలు రాసిన తర్వాత ఇంటికి వెళ్ళాను రాము నా రూమ్మేట్ కూడా మా పల్లెకి నాకు తోడొచ్చాడు తర్వాత ఉద్యోగం కోసం వెళ్తున్నానని చెప్పి బయలుదేరాను ఉద్యోగమా ఎక్కడ ఇంకేం ఉద్యోగం తీవ్రవాదం నా రూమ్మేట్ అసలైన నక్సలైట్ వాట్ మరి మీ ఇంకొక స్నేహితుడు అతను కేవలం సింపదైజర్ మాత్రమే అసలు తీవ్రవాదితో రెండు సంవత్సరాలు సహవాసం చేశాను ఆ సంగతి మొదటి తెలియదు మై గాడ్ ఇప్పుడు అర్థమైంది ఆ తర్వాత ఆ తర్వాత పేపర్లో మీరు చదివి ఉంటారు ఆ నాయకుడు కొడుకుని చంపింది తీవ్రవాదని అప్పటి నుండి తీవ్రవాదిని అయ్యాను కానీ ఒక సంశయము మీరు తీవ్రవాది కావడానికి హత్యే కారణమా కాదు మీరు ఇక్కడే పొరబడుతున్నారు హత్య కాకతీయులంగా జరిగిన మూలం వాడి అహంకారం మితిమీరడమే లేకపోతే నేను విచక్షణ కోల్పోవలసిన పని లేదు అన్యాయం ఎదురించడమే హత్య సరే మీరు హత్య చేసినందుకు తీవ్రవాది కాలేదు కానీ హత్య నుండి తప్పించుకోవడానికి తీవ్రవాదయ్యారా మీరు మళ్ళీ ఇక్కడ పొరపాడుతున్నారు హత్యకి తీవ్రవాదంకి సంబంధం లేదు ఇది మీరెట్లా సమర్థిస్తారు మీరు బాగా ఆలోచించండి వాడు ప్రతాపము నాపై చూపినందుకు ఎదురు తిరిగాను అంటే ఎవరిపైనా అండబలము ధనబలము కండబలము చూపించి అణిచివేస్తే ఏమవుతుంది సరే మీరు హత్య చేయకపోతే తీవ్రవాద అయి ఉండేవారా ఇప్పుడు మీరు సరిగ్గా ఆలోచించారు తీవ్రవాదానికి మూలం హత్య కాదు భావజాలంని ఆధిపత్యంతో అణిచివేయటము ఎదురు తిరిగి ప్రశ్నించకూడదు అధికారంతో అహంకారంగా ప్రవర్తించటము మీరు బాగా ఆలోచించండి నేను హత్య చేసిన మూడు రోజుల వరకు తీవ్రవాదిని కాదు కానీ అప్పుడు కూడా తీవ్రవాదిని అయ్యేవాడిని మీ వాదంలోని గూఢార్థం గ్రహిస్తే అవగాహన కలుగుతుంది అవును ఎవరు పుట్టుకతో తీవ్రవాది కారు దురహంకారాన్ని ఎదురించి సమాజంలో విలువ లేనప్పుడే తీవ్రవాది అవుతారు దయచేసి నన్ను క్షమించండి మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టాను అయినా మీరు ఓపికతో వివరించారు ఐఎమ్ సారీ నాకు తెలుసు మీరు తప్పకుండా భావజాలం గ్రహిస్తారని మీ వ్యాసాలు నిస్వార్థంగా ఉన్నాయి చదివినప్పుడే సదాభిప్రాయం కలిగింది మీకు మీ పత్రిక సందేశము సమాచారమే కాదు సమాజాన్ని చైతన్యపరచగలరు అసలు మీరు నా కోసం ప్రయత్నించారు అనే బదులు నేను సహకరించానటం సమంజసము థ్యాంక్ యూ ఆలస్యమైనా పర్వాలేదు ఇంకొన్ని విషయాలు కావాలి సరే మీ బస్సుకి ఇంకా పైన సమయం ఉంది కానివ్వండి థ్యాంక్ యూ ఇంతకీ సమాజానికి మీరు ఇప్పటి వరకు చేసింది ఏమిటి సూటిగా అసలు విషయానికి వచ్చాడు దురహంకారులను ఎదుర్కోవాలి సమాజంలో ఆదుకోవడానికి పోలీసులు లేకున్నా అన్నలు ఉన్నారు గతిలేక తీవ్రవాది కాదు అండబలము కండబలము ధనబలముతోనే కాదు కుళ్ళు రాజకీయంతో అధికారం హస్తగతం చేసుకుని సమాజాన్ని శాసిస్తున్న వ్యవస్థను ఎదురించడం మేము చేస్తున్న పని ఇదే మా ప్రథమ కర్తవ్యం సమాజంలో చైతన్యం తేవడం మా ఉద్దేశం కానీ మీరు పోలీసులు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు తప్పదు బలి పశువులు కాక తప్పదు సమాజం కోసం త్యాగాలు చేయాలి అడవుల్లో కొండల్లో అజ్ఞాతంగా ఉండే బదులు సమాజంలో ఉండి సాధించగలమా అంత స్వాతంత్రం ఉందా అన్యాయాన్ని ప్రశ్నించినవాడు బలిపశువు కాలే కావాలి లేదా హంతకుడు కావాలి ఎవరు ఎదిరించి నిలబడగలరు మీ వాదనలో వాస్తవం ఉంది ఇది వాదన కాదు ఆవేదన ఇందులోంచే పుట్టుకొచ్చింది తీవ్రవాదం కానీ చట్టం మీద నమ్మకం పోతుంది కదా దానికి మేం బాధ్యులం కాదు చట్టాలు చేసి అతిక్రమిస్తున్న పాలకులే బాధ్యులు ఈ ప్రజాస్వామ్యంతో హక్కులకు విలువలేదు విచక్షణ రహితంగా అణచివేస్తున్నది అధికారాన్ని దుర్వినియోగం పరుస్తున్న పాలకులే కదా ఇదే నా ప్రజాస్వామ్యం ఆలోచించి వ్రాయండి నాకు సంబంధించిన విషయాలను కూడా ముందుంచాను జాగ్రత్తగా రాయండి అదేంటి అర్ధాంతరంగా ముగిస్తున్నారు తప్పదు ఇంకో గంట కూడా వ్యవధి లేదు మా వాళ్ళు ఎప్పటిలాగా మీ కళ్ళకి గంతలు కట్టి నల్ల కండ్ల అద్దాలు తొడిగి తీసుకెళ్తారు మీకు అర్ధగంట సమయం ఇక్కడ నుండి బస్ స్టాండ్ వరకు ప్రయాణం అదేంటి అప్పుడే వెళ్ళగొడుతున్నారు మీతో చాలా మాట్లాడాలి దయచేసి ఆ రా ఈ రాత్రికి మీతో గడపనియండి ఇవ్వండి కావాలంటే రేపు రొద్దున్నే ఓహో మీకు ఇప్పసారా ఈతకళ్ళు పందికూర కుందేలు మాంసం బాగా అలవాటైనట్లుంది వామ్మో మీకు చాలా విషయాలు తెలుసు అవును ఇది కూడా మా విధిలో భాగం బ్రతుకుంటే మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ సరే సార్ మీ ఇష్టం నా ప్రాప్తం థ్యాంక్ యూ బాయ్ టేప్ రికార్డర్ ఆఫ్ చేయగానే ఇద్దరు బాసులు తేరుకున్నారు అయినా కాసేపు వరకు ఒత్తిడి నుండి బయటపడలేదు నోటమాట రాలేదు ఈ వ్యాసం సిద్ధం చేశాను కానీ ముందు జరిగింది మీకు వినిపించాలని మామూలుగా చెప్పిన రాజ్మోహన్ని ఇద్దరు కన్నార్పకుండా క్షణం చూశారు ధనంజయ గంభీరంగా లేచి వెళ్ళి డోర్ లాక్ చేసి డోర్ లాక్ తీసి తెరచి కాఫీలు తెమ్మని చెప్పి వచ్చి కూర్చున్నాడు కుమార్ ఇంకా అవాక్కై కూర్చున్నాడు రాజ్మోహన్ అందించిన ఫైలు తిరగేసాగాడు ధనంజయ కాఫీలు తీసుకొచ్చాడు అటెండర్ టేబుల్ పైన సర్దాడు ఇంకా సేపటి వరకు ఎవరిని లోపలికి పంపొద్దు మళ్ళీ హుకం జారీ చేశాడు ధనంజయ అర్థం కాని అటెండర్ తలుపు వెళ్ళి తలుపు తలుపు వెలుపలు కూర్చున్నాడు ఫెంటాస్టిక్ కాఫీ కప్పు పైకెత్తే అభినందించాడు ధనంజయ వినమ్రంగా తలొంచి కృతజ్ఞతలు తెలిపాడు రాజమోహన్ పాతిక సంవత్సరాల వయసు లేదు తెగించి ముందుకెళ్ళి సాధించావు తిరిగి అభినందించాడు పెద్ద బాసు అవును నిజం చెప్పాలంటే ఈ టేపు వినిపించకపోయి ఉంటే నమ్మేవాళ్ళం కాదు తేరుకున్న రామకుమార్ అభినందించాడు అవును సంవత్సరం కిందట అధికార నాయకుడు కుమారుడు హత్య వార్త కూడా ప్రచురించాము ఎస్ దిస్ ఈజ్ ట్రూ అందుకున్నాడు ధనంజయ ముగ్గురు కాఫీలు తాగటం ముగించారు ముందు ఈ వ్యాసం పూర్తిగా చదవండి ఆ తర్వాత నాకు ఇవ్వండి రామ్ కుమార్ ముందుకి ఫైల్ దోశాడు ధనంజయ ఈ టేపును ఏం చేద్దాం తిరిగి అడిగాడు ఇంకొక కాఫీ చేసి మీ దగ్గర ఎవిడెన్స్ కోసం భద్రపరచండి సలహా ఇచ్చాడు రామ్ కుమార్ తలూపి రాజ్మోహన్కి ఆ బాధ్యత అప్పగించారు మీరే ఎడిట్ చేసేవ్వండి మన ముగ్గురికే తెలుసు ధనంజయ అన్నాడు అవునున్నట్లు తలూపాడు రాజ్మోహన్ పెద్ద బాసు అనుజ్ఞతో టేపు రికార్డులు తీసుకుని నిష్క్రమించాడు తప్పకుండా త్వరలో తన వ్యాసం ప్రచురిస్తారన్న నమ్మకం కలిగింది ఆనందంగా ముందుకు సాగాడు ఇంకో టేప్ రికార్డర్ తెచ్చి కాపీ చేయడానికి సన్నద్ధమయ్యాడు ప్రొద్దునే బాస్ కార్యాలయానికి రావటం ఆశ్చర్యం కలిగించింది విష్ చేసి లోన్కే వెనకే వెళ్ళాడు టేపు కాఫీ చేసింది చెప్పాడు తల పంకించాడు చిన్న బాస్ చాలా బాగా రాసు అసలు పెద్దగా ఎడిట్ చేయాల్సిన అవసరం లేదు బాస్ రాగానే కలిసి మాట్లాడదాం సంతోషంగా చెప్పాడు రాజమోహన్ ఆనందానికి అంతులేదు అంతలో పెద్ద బాస్ ఇంటర్ కామ్లో పిలవటం జరిగింది కూర్చోమని చెప్పి రామ్ కుమార్ ఒక్కడే ఫైల్ తీసుకెళ్లాడు ఐదు నిమిషాలు అయింది ఇంకా రామ్ కుమార్ రాలేదు పిలుపు రాలేదు అసహనానికి లోనే రాజమోహన్ అంతలో అటెండర్ వచ్చి తలుపు తెరిచి పట్టుకుని సార్ రమ్మన్నారు అన్నాడు చెప్పాడు క్షణం కూడా ఆకుండా చప్పులు లేచి వెళ్ళాడు లోపలికి వెళ్ళగానే కూర్చోమన్నట్టు సైగ చేశాడు పెద్ద బాస్ చిన్న బాస్ పక్కన కూర్చో గుడ్ చాలా అన్నారు రామ్ కుమార్ ఇంకో కాపీ లేదా అడిగాడు అది లేదా అన్నట్లు తల అడ్డంగా ఊపాడు టేపు కాపీ ఇచ్చాడు ఓకే ఇది నా దగ్గర భద్రంగా ఉంటుంది ఇంకొకటి దగ్గర జాగ్రత్త ఇది ఇంకొక కాపీ తీసుకు ఫైల్ అందించాడు అందుకొని నిష్క్రమించాడు గంట సేపట్లో సిద్ధం చేసి ఇచ్చాడు లంచ్ చేసి రమ్మన్నాడు చిన్న బాస్ సాయంత్రం అవుతుంటే చిన్న చిన్నబాస్ చిరునవ్వు చిందించాడు ఇక తమరు ఇంటికి వెళ్ళి పార్టీకి సిద్ధం చేయాలి అర్థమైంది ముఖం వెలిగింది ఇంకొక విషయం బాస్ పార్టీ ఇస్తున్నారు అదే మీ ఇంట్లో డ్రింక్ బాస్ది భోజనం నీది ఈసారి ఆశ్చర్యం కలిగింది రాజమోహన్కి ఇంకొక సంగతి ఈ విషయం మన ముగ్గురి మధ్య మేము ఎనిమిది గంటలకు మీ ఇంటికి వస్తాం ఓకే వినయంగా తలూపాడు విస్మయంగా తలూపాడు రాజమోహన్ వెళ్లమన్నట్లు తలూపాడు కుమార్ తేరుకు నిష్క్రమించాడు ఎనిమిది గంటలకల్లా అంతా సిద్ధం చేసి ఎదురు చూడసాగాడు రాజమోహన్ పెద్ద బాస్ చిన్న బాస్ ఇద్దరు మొదటిసారి తమందరు తామే వస్తున్నందుకు ఒత్తిడికి లోనయ్యాడు బాల్కనీలో నిలబడి అటు ఇటు చూశాడు ఆత్రంగా అంతలో కార్ ఆగిన చొప్పుడైంది బాస్ కార్ చూసి ఒక్క ఊతి నా మెట్లు దిగాడు రాజమోహన్ చూసి కార్లోంచి దిగారు ఇద్దరు రాజమోహన్ వెనకే మెట్లు ఎక్కారు గుడ్ బాగుందయ్యా కింద షాపులు ఫస్ట్ ఫ్లోర్లోని ఇల్లు నో డిస్టర్బెన్స్ కిరాయిల్లు అయినా చాలా బాగుంది మెచ్చుకున్నాడు బాస్ చిన్న బాస్ బ్యాగ్లోంచి ఫారెన్ స్కాచ్ బటన్ తీసి టీ పైమే పెట్టాడు అన్నీ సిద్ధంగా ఉన్నాయి ఇంకా ఆలస్యం ఎందుకు ఆనందిచ్చాడు పెద్ద బాస్ అవును ముందు రాజమోహన్ చూడని తర్వాత చూడలేదు చూడలేడు నర్మగర్భంగా అన్నాడు తిరిగి చిన్న బాస్ బ్యాగ్లోంచి పేపర్ తీసిచ్చాడు అప్పుడే ప్రింట్ అయిన మొదటి తమ పత్రిక చూసి ఆశ్చర్యపోయాడు పెద్ద అక్షరాలతో తీవ్రవాదితో ముఖాముఖి శీర్షిక పక్కన రాజమోహన్ పేరు చూసి ఆనందం పట్టలేకపోయాడు రాజమోహన్ రెండు చేతులు జోడించి ఇద్దరికి నమస్కరించాడు ఓకే త్వరగా కలపండి పురమాయించాడు రామకుమార్ని ఇంత త్వరగా ప్రచురిస్తారు అనుకోలేదు సార్ థ్యాంక్ యూ సార్ అన్నాడు ఓకే అంతా నీవు రాసింది ఏది తీయలేదు మార్చలేదు తీరిగ్గా చదవచ్చు ముందు వచ్చి ఇయర్స్ ఇద్దరు బాసులు గ్లాసులు ఎత్తారు రాజమోహన్ కలిపాడు ముగ్గురు సిప్ చేశారు నాటుకోడి వేపుడు బ్రహ్మాండంగా ఉందని వ్యాసంలాగా పెద్ద బా సెలొక్తికి ఉల్లాసంగా నవ్వాడు రాజమోహన్ పెప్పర్ కాజు కూడా తగ్గట్టుగా ఉంది అందుకే ప్రెస్ క్లబ్ వద్దన్న ఉత్సాహంగా చెప్పాడు ధనంజయ గంటసేపు తమ అనుభవాలు చెప్తూ రాజమోహన్ ఇంత త్వరగా సాధించింది చర్ చర్చిస్తూ మాట్లాడుకుంటున్నారు ప్లేట్లలో బిర్యానీ వడ్డించగానే గుమ్మగుమ్మ వాసంతో ముక్కులు అదిరాయి సమృద్ధిగా భోంచేసారు ఇక నేను వెళ్తాను మిగిలింది మీరు కానివ్వండి మత్తుగా చెప్పి లేచాడు చేతులు కడుక్కున్నాక ముగ్గురు కిందికి దిగారు గుడ్ నైట్ చెప్పి కారెక్కి వెళ్ళిపోయాడు చిన్నబాస్ వెంట వెళ్ళినందుకు క్షణం విస్మయం చెందాడు ఇద్దరు మెట్లెక్కారు ఇంకొక పెగ్గేద్దాం ఉత్సాహం కనబరిచాడు రామ్ కుమార్ రాజమోహన్ తలూపి కలిపాడు నేను ఇక్కడే అనుకుంటున్నాను చల్లగా చెప్పాడు ఓకే సార్ నో ప్రాబ్లం సమ్మతించాడు తలూపాడు అర్ధ గంటలో కథం చేసి పడకెక్కారు క్షణాల్లో నిద్రపోయారు కాలింగ్ బేల్ మూతకి మేల్కొన్నాడు ఇద్దరు ఒకేసారి మేల్కొని ఒకరి ముఖం ఒకరు చూసుకుని మందస్మితం చేశారు చేరుకున్న రాజమోహన్ గుడ్ మార్నింగ్ సార్ అన్నాడు చప్పును లేచాడు గుడ్ మార్నింగ్ సమాధానం ఇచ్చి లేచి కూర్చున్నాడు చిన్నబాసు రాజమోహన్ తలుపు తెరవగానే ఎవరూ అడిగాడు రాజమోహన్ని దొంగి వంగి లెగి తలుపు మూసి పాలబాటులు చూపించి మందస్మితం చేశాడు అంతలో పేపరు పడ్డా శబ్దమైంది మళ్ళీ తలుపు తెరిచి ఇంకో పే చేతితో పేపర్ అందుకున్నాడు వెనుకకి తిరిగి కాల్తో తలుపు దగ్గరికి నెట్టాడు చిన్నబాసు లేచి వచ్చి పేపర్ అందుకోలేదు కానీ రాజమోహన్ ప్రక్క నుండి వెళ్ళి తలుపు గొళ్ళెం పెట్టి వచ్చాడు రాజమోహన్ క్షణం విస్తుపోయాడు పేపర్ టీ పైన పెట్టి కిచెన్లోకి వెళ్ళాడు బాస్ పేపర్ తీసి తిరగేశాడు గుడ్ అనుకుంటూ అప్పుడే కాఫీ కప్పులు వచ్చిన రాజమోహన్ తృప్తిగా చూశాడు తన వ్యాసం గురించి అనుకుని కాఫీ కప్పు అందించి పేపర్ అందుకుని థ్యాంక్ యూ సార్ అన్నాడు కాఫీ సిప్ చేసి థ్యాంక్ యూ చెప్పి చిన్నగా నవ్వాడు ఇద్దరు కాఫీని తాగి కప్పులు టీ పైన పెట్టారు అంతలో ఫోన్ మోగింది ఆశ్చర్యంగా రీసీవర్ తీశాడు రాజమోహన్ హౌ ఆర్ యు బోత్ పెద్ద బాస్ కంఠం వినిపించింది ఆర్ ఫైన్ సార్ కాస్త తడపడ్డాడు రాజమోహన్ గుడ్ కంగ్రాట్స్ చెప్పాడు పెద్ద బాస్ థ్యాంక్ యూ సార్ మెనీ థ్యాంక్స్ వినయంగా జవాబిచ్చాడు ఓకే త్వరగా ఆఫీస్కి రండి ఇక్కడే మాట్లాడుకుందాం ఫోన్ కట్ చేశాడు విస్మయంగా ఫోన్ హుక్ మీద పెట్టాడు పెద్దవాసా బాసా మన్మంగా అడిగాడు చిన్నబాబు త్వరగా రమ్మన్నారా తిరిగి అన్నాడు అవును మీకెట్లా తెలుసు అసలు మీరు ఇక్కడ ఉన్నట్లు బాస్కెట్లా తెలుసు నన్ను మీ ఇంట్లోనే పడుకోమన్నారు పెద్ద తాపీగా చెప్పాడు చిన్నబాబు విస్తుపోవడం రాజమోహనం అంత అయింది అసలు పార్టీ మీ ఇంట్లోనే పెట్టాలనేది బాస్ జాగ్రత్త కుండబద్దలు కొట్టాడు చిన్నబాస్ రాత్రి ఎవరన్నా పోలీసులకు ఉప్పందిస్తారేమోనని నన్ను కాపలాగా ఉండమన్నారు హాస్యంగా చెప్పిన ఆ క్షణం నిర్ఘాంతపోయాడు అసలు ఈ సంగతి ఆలోచించలే సార్ తేరుకున్నాడు రాజమోహన్ చిన్నబాస్ తలుపు గొళ్ళెం పెట్టడం ఇంతగా అనిపించింది పెద్ద బాస్ పొద్దున్నే ఫోన్ చేయడంతో అర్థమైంది థ్యాంక్ యూ సార్ సాలోచనగా అన్నాడు నాకు కాదు ఆఫీస్కి వెళ్ళి బాస్కు చెప్పు త్వరగా తయారవుదాం గంభీరంగా చెప్పాడు తేరుకున్న రాజమోహన్ కదిలాడు నిమిషాల్లో ఇద్దరు తయారయ్యారు బాల్కనీ నుండి ఒకసారి తొంగి చూసి కదిలారు ఆఫీస్ దగ్గర బాస్కారు చూసి ఇద్దరు క్షణం విస్మయం చెందారు సెక్యూరిటీ తప్ప ఎవరూ లేరు నేరుగా బాస్ ఛాంబర్కి వెళ్లారు అటెండర్ విస్మయంగా తలుపు తెరిచాడు లోపలికెళ్ళి విష్ చేశారు తలుపు కూర్చోమని సంజయ్ చేశాడు బిస్కెట్ అందుకొని ప్లేటు ముందుకు జరిపాడు పెద్ద బాస్ ముగ్గురు మౌనంగా బిస్కెట్లు తిన్నారు గుడ్ బ్రహ్మాండంగా ఉందయ్యా నీ వ్యాసం నీకు ఇంత టాలెంట్ ఉందని అందరికీ ఇప్పుడు తెలుస్తుంది బాస్ పొగడ్తలకి వినయంగా చేతులు జోడించాడు రాజమోహన్ మీరు గురువులు స్నేహితులు ఆప్తులు సార్ క్రదించింతలు తెలిపాడు మీ ఇద్దరికి రుణపడి ఉంటాను సార్ తిరిగి దీనంగా అన్నాడు నో నో ఇది నీ టాలెంట్తో సాధించావు నీకు సత్తా ఉంది అభినందించాడు ఇంతలో అటెండర్ కాఫీలు తెచ్చాడు కాసేపు ఎవరిని పంపించకు మామూలుగా అటెండర్ చెప్పిన ఆరు బాస్ కంటల్లో గంభీరత ఉట్టిపడింది ఏదో విషయం ఉందన్నట్లు గ్రహించారు ఇద్దరు కాఫీ కప్పులు అందుకున్నారు నిమిషంలో కాఫీ తాగేశారు మీ స్నేహితుడు ఎక్కడుంటాడో పెద్ద బాస్ ప్రశ్నకు క్షణం ఇస్తుపోయాడు అక్కడే పల్లెలో సార్ చెప్పాడు ఇస్తారు గురించి అవును కదా మరి టీచర్ ఉద్యోగం ఎక్కడా పల్లెకి ఇవతల నగర్ అని పట్టణం ఉంది విస్మయంగా చెప్పాడు అవునవును ఇంతకు మునుపు చెప్పావు రోజు పల్లె నుండి వెళ్తాడు మరి ఈరోజు శనివారం సగం పూట బడి కదా సాయంత్రం వరకు బస్సు కోసం వేచి ఉంటాడా లేక ఆగిపోయాడు బాసి ఇవన్నీ ఎందుకు అడుగుతున్నాడో అర్థం కాలేదు వేరే బస్సు లేదు సార్ సాయంత్రమే తిరిగి వెళ్ళాలి చెప్పాడు ఓకే ఏమీ లేదు ఈరోజు నీకు సెలవు మీ స్నేహితుడి దగ్గరికి వెళ్ళి ఎంజాయ్ చేయి సోమవారం ఇక్కడ బస్సు దిగాలని ఫోన్ చేయి బాస్ మాటలకి ఇద్దరు విస్తుపోయారు ఏమీ లేదు అంతా మంచిగానే ఉంది కానీ మన జాగ్రత్తలో మనం ఉండాలి ఈ రెండు రోజులు ఎవరికీ కనబడకు అర్థమైంది కదా ఇదే మన ముగ్గురికే తెలుసు ఓకే తిరిగి చెప్పాడు పెద్ద బాస్ అప్పుడు కానీ బాస్ ఎంత జాగ్రత్త పడుతున్నాడో అర్థమైంది ఇద్దరికి తలుపుపేట రాజమోహన్ లేచాడో చిన్న బాస్ కూడా లేచాడు మీరు రాజమోహన్ బస్ ఎక్కేంత వరకు తోడుండండి అతని స్కూటర్ ఇక్కడే ఉండనివ్వండి మీ మోటార్ సైకిల్ పైన తీసుకెళ్ళండి నీ ప్రాబ్లం చిన్న బాస్ నో ప్రాబ్లం అన్నట్లు భుజాలు ఎగరేశాడు కదిలాడు మంత్రముగ్ధుడులా అనుసరించాడు రాజమోహన్ మనసుంటే మార్గం ఎందుకుండదు అసలు విషయం నువ్వు నగర్ దగ్గరే చెప్పుండాలి ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ ఒక చిన్న బ్రేక్ తీసుకుందాము నేను మళ్ళీ మీకు మిగతా కథ వినిపిస్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ త్వరలోనే మీకు మిగతా బాగా వినిపిస్తాను బాయ్ కరుణా సిరిమణి